వర్క్షాప్ ఓకే ఆ రోబోటిక్ వర్క్షాప్ ఎందుకు పెట్టాము అంటే ఫస్ట్ అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటంటే మార్క్స్ ర్యాంక్స్ అనే దాని మీద పిల్లలు కాదండి పేరెంట్స్ పడుతున్నారు అది ప్రాబ్లం అసలు బయట ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం చేంజ్ అయిపోవడానికి ఎంత ప్రాబ్లం ఎవరంటే పేరెంట్స్ తిడుతున్నాను అనుకోకండి ఎందుకంటే మార్క్స్ ర్యాంక్స్ అనేది పిల్లలు పడట్లేదండి పేరెంట్స్ పడుతున్నారు పిల్లలు చదువుకుంటున్నారు చక్కగా స్కిల్ ఇంపార్టెంట్ అండి ఎడ్యుకేషన్ కన్నా స్కిల్ ఇంపార్టెంట్ ఓకే స్కిల్ అంటే ఏదైనా చేయగలిగింది మనం చదువుకునేటప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒక రకంగా ఉందండి ఓకే ఎందుకు అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ ఆర్ స్కూల్స్ వాళ్ళు బయటికి వెళ్ళే టైంకి అంటే వాళ్ళకి 20 ఇయర్స్ 25 ఇయర్స్ వచ్చిన తర్వాత జాబ్స్ కానీ బిజినెసెస్ కానీ చేయాలి కదండి ఆ టైంకి బయట సొసైటీకి కంపాటబుల్గా రెడీ చేయడం అనే బాధ్యత ఇన్స్టిట్యూషన్స్ అండి ఓకే ప్రీవియస్గా బాగా పాత రోజుల్లో వ్యవసాయం పాడి పంటలు ఇలాంటివి ఉండేవండి అందుకోసం మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే DD1లోనో DD News లోనో అన్నదాత పాడి పంటల ప్రోగ్రామ్ వచ్చేదండి అబ్జర్వ్ చేసే ఎందుకంటే అప్పుడున్న ఇండస్ట్రీ అది అందుకోసం ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా ఉండేది ఆ తర్వాత ఇండస్ట్రియలైజేషన్ అయ్యిందండి ఇండస్ట్రియలైజేషన్ అయ్యిందంటే కొంచెం డబ్బున్న వాళ్ళందరూ కూడా సంథింగ్ లైక్ ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీసు పేపర్ మిల్స్ ఎలా ఉన్నాయో ఇండస్ట్రియలైజేషన్ అయ్యింది ఇండస్ట్రియలైజేషన్ అయిన తర్వాత అందులో వర్క్ చేయడానికి కావాల్సిన ఎంప్లాయీస్ని రెడీ చేయడం అనే బాధ్యత ఇన్స్టిట్యూషన్ ఉంది అందుకోసం ఎడ్యుకేషన్ సిస్టమ్ అలాగే ఉండేది మీరు అబ్జర్వ్ చేశారు కదా 1 10 mm = 1 cm 10 cm = ఇలా 100 cm = 1 m ఇలా ఒక పట్టి నేర్చుకునేవాళ్ళం అండి ఎందుకంటే అది ఇండస్ట్రీస్కి అవసరం ఇప్పుడు స్కూల్స్లో అలా ఉండదండి ఎందుకంటే ఇప్పుడు అంత మెజర్ చేయడం అవసరం లేదు ఇలా స్కాన్ చేస్తే వచ్చేస్తుందండి దాని థిక్నెస్ వచ్చేస్తుంది లెంత్ వచ్చేస్తుంది అన్నీ వచ్చేస్తుంది అంటే ఇప్పుడు అవసరం లేదు ఇప్పుడు ఇండస్ట్రీ బయట ఉన్న ఇండస్ట్రీ ఏంటంటే క్రియేటివ్ ఇండస్ట్రీ అండి క్రియేటివ్ ఇండస్ట్రీ స్టార్టప్ ఇండస్ట్రీస్ ఓకే అంటే స్టూడెంట్ జాబ్ కోసం ఎదురు చూడకూడదండి బయట ఏమి గ్యాప్ ఉంది సొసైటీలో ఏం గ్యాప్ ఉందని అబ్జర్వ్ చేసుకోవడం దాన్ని ఫిల్ చేసుకోవడం దాన్ని క్యాష్ చేసుకోవడం వాల్యూస్ అండ్ మారల్స్ ఫాలో అవుతూ ఓకే అండి అది అంటే బయట ఉన్న ఇండస్ట్రీ ఏంటంటే క్రియేటివ్ ఇండస్ట్రీ ఓకే ఇప్పుడు మూవీస్ తీశారు ఇప్పుడు యాక్టర్స్ కన్నా యానిమేటెడ్ ఇమేజెసే యాక్ట్ చేస్తున్నాయండి 70% యాక్టర్స్ యాక్ట్ చేసి 30% మిగిలిన 70% అంటే సీసీలో జరిగిపోతుందండి కంప్యూటర్ గ్రాఫిక్స్లో జరుగుతుంది ఓకే అండి ఇప్పుడు బయట ఎమర్జింగ్ టెక్నాలజీస్కి కంపాటబుల్గా స్టూడెంట్స్ రెడీ చేయాలంటే స్కిల్ ఇంపార్టెంట్ అండి ఈ ఇయర్ స్టెప్పింగ్ స్టోన్ స్కూల్స్లో ప్రాజెక్ట్ ల్యాబ్ అని ఒకటి పెట్టాం అంటే క్రియేటివ్గా స్టూడెంట్ అంటే జనరల్గా సైన్స్ డే అనగానే 1 week 2 weeks ముందు లేకపోతే 3 days ముందు అడవిడిగా స్టూడెంట్స్ యూట్యూబ్ చూసేయడం అందులో ఉన్న ప్రాజెక్ట్స్ చూసేయడం ఆ మెటీరియల్ తెచ్చుకోవడం కనెక్ట్ చేసేయడం ప్రజెంట్ చేసేయడం అనేది జరుగుతుందండి ఓకే ఈ నెక్స్ట్ ఫిబ్రవరిలో అలా కాకుండా ఈరంతా వీళ్ళు రీసెర్చ్ చేసి కొత్త ప్రోడక్ట్ని రెడీ చేసి అది ఎగ్జిబిట్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నానండి అందుకోసం ఒక ప్రాజెక్ట్ ల్యాబ్ను పెట్టాను సపరేట్ రూము వాళ్ళకి కావాల్సిన ఎన్విరాన్మెంట్ అంతా క్రియేట్ చేసాం దానికి మన స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం అసలు వాట్ ఈజ్ వాట్ ఓకే అంటే జనరల్గా పిల్లలు కానీ పేరెంట్స్ కానీ రోబోట్ అంటే ఏం గుర్తొస్తుంది అంటే మీకు రజనీకాంత్ గుర్తొస్తాడండి చిట్టి గుర్తొస్తారు పిల్లల్లో అయితే ఏకంగా ఇలా ఇలా మూవ్ అయ్యేది మాత్రమే రోబో అనుకుంటారు ఓకే రోబో అంటే అది ఒకటే కదండి ఫ్యాన్ ఈజ్ ఏ రోబో కార్ రోబో వాషింగ్ మిషన్ రోబోట్ ఓకే అండి అంటే హ్యూమన్ ఎఫెక్ట్ని రిడ్యూస్ చేసే ప్రతిదీ కూడా ఆటోమేటిక్గా చేసుకుంటూ వెళ్ళిపోయేదాన్ని రోబోట్ అంటారండి ఓకే అంటే ఆ థింకింగ్ నుంచి అసలు రోబోట్ అంటే ఏంటి దెన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోబోట్స్ ఎలా ఉంటాయి ఓకే దెన్ వర్కింగ్ ఏంటి బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి అనేది ఇక్కడ జరుగుతుంది అంతే మొత్తం కంప్లీట్ రోబోటిక్స్ నేర్పించేయడం అనేది ఇంపాసిబుల్ 2 hours లో కదా వాళ్ళు ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం అనే దానికోసం ఈ ప్రాజెక్ట్ పెట్టామండి ఓకే అండి అంటే ఆ చిట్టి ఒకటే కాదు దీన్ని కూడా రోబోటే అంటారండి మన రజనీకాంత్ చిట్టి ఒకటే కాదండి దీన్ని కూడా రోబోటే అంటారు ఫ్యాన్ కూడా రోబోటే అంటారు వాషింగ్ మిషన్ కూడా రోబోటే అంటారు ఆ మైండ్ చేంజ్ ఆ నాలెడ్జ్ని చేంజ్ చేయడం కోసం వీళ్ళని ట్యూన్ చేసుకోవడం కోసం ఇది పెట్టాం ఇయర్ లాంగ్ ఆ ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ కూడా ఆ ల్యాబ్లో జరుగుతాయండి ఓకే అందరూ చేస్తారని లేదండి దానికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఓకే అండి జనరల్గా ఏంటంటే మార్క్స్ ర్యాంక్స్ అని అన్నాం కదండి మీరు పూర్వకాలంలో అబ్జర్వ్ చేస్తే అర్జునుడు ఏంటి చిలకను చూసి ఆ కన్నును కొట్టాడు అని అన్నారు చూసారండి అది ఎప్పుడు జరిగిందంటే మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆ ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత గురువు గారు టెస్ట్ పెట్టారండి టెస్ట్ అనేది పెన్ పేపర్ టెస్ట్ పెట్టలేదండి ప్రాక్టికల్ టెస్ట్ పెట్టారు
ఇంకొక గురువుగారు ఏంటంటే వైద్యం గురించి వాళ్ళ శిష్యులందరికీ నేర్పించేసి టెస్ట్ పెట్టాడండి. ఏం టెస్ట్ పెట్టండి, పెన్ పేపర్ టెస్ట్ పెట్టలేదండి. అడవిలోకి వెళ్ళి వైద్యానికి పనికి రాని ఆకును తీసుకురండి అని ఒక తెలిసి ఉంటుంది మీకు, ఆకును తీసుకురండి అని టెస్ట్ పెట్టాడు. ఓకే, అందరూ ఒక నాలుగైదు ఒకళ్ళేమో ఫైవ్ తీసుకొచ్చాడు, ఒక స్టూడెంట్ మాత్రం ఏది తీసుకురాలేదు. ఎందుకంటే వైద్యానికి పనికిరాని ఆకు అంటూ నాకు దొరకలేదు అంటే స్కిల్ నేర్చుకున్నాడు. అప్పుడు టెస్ట్లు ఎలా ఉన్నాయి గుర్తు చేయడం కోసం ఈ రెండే ఎగ్జాంపుల్స్ పెట్టానండి. టెస్ట్ అనేది పెన్ పేపర్ టెస్ట్ మీద డిపెండ్ అవ్వదు, స్టూడెంట్ స్కిల్ అనేది ప్రాక్టికల్గా ఏం చేశాడు అన్నది ఇంపార్టెంట్. దాన్ని మనసులో పెట్టుకొని మీరు మీ పిల్లల్ని ట్రైన్ చేసుకుంటారు, ట్యూన్ చేసుకుంటారు అని మిమ్మల్ని కూడా ఇక్కడ పెట్టాం. ఓకే, స్కూల్ కాన్సెప్ట్ కూడా అదేనండి, మార్క్స్ ర్యాంక్స్ కాదు, స్కిల్ డెవలప్ చేయాలి అన్నది. ఓకే, అందుకోసం ఈ పిల్లల్లో కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం ఈ రోబోటిక్ మిమ్మల్ని ఎందుకు పెట్టామంటే ఇమీడియట్గా మీరు 12:30కి వాళ్ళకి ఆకలి వేయకముందు ఇంటికి తీసుకెళ్ళిపోవడం కోసం మీ అందరూ ఇక్కడ ఉండాలి, వాళ్ళని తీసుకెళ్ళాలి. ఓకేనండి. నౌ దీనికి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం హర్ష గారు అని వచ్చారండి, ఈయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే అండి, మనకి లీడ్ కరికులం రన్ అవుతుంది కదండి మన స్కూల్లో, లీడ్ టీమ్ కూడా వచ్చారండి. ఇంకా మేనేజ్ గారు వెళ్ళు, లీడ్ టీమ్ అండి. అంటే మీలో కొంతమంది పేరెంట్స్, న్యూ పేరెంట్స్ ఎవరన్నా ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వీళ్ళు తీసుకెళ్ళి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కరికులం ఏంటన్నది. మళ్ళీ ఇక్కడికి వచ్చిందో ఆ టైంకి వీళ్ళు హ్యాండ్స్ ఆన్ సెషన్లో ఉంటారండి. ఓకేనండి, అది థ్యాంక్ యూ. పేరెంట్స్కి ఒక చిన్న మాట అండి, యాక్చువల్గా రోబోటిక్స్ అంటే అదేదో ఒక చిన్న టాయ్ అనో లేదంటే చిట్టిదా రోబోట్ అనో కాదు. యాక్చువల్గా ఇప్పుడు ఈ రోబోటిక్స్ అన్న కాన్సెప్ట్ ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ లెవెల్ ఆఫ్ ఇంజనీరింగ్స్ దీంట్లో ఇంక్లూడ్ అవుతాయండి. అంటే ఒక మెకానికల్ ఇంజనీరింగ్ అని, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, సో ఇవన్నీ కలిపితేనే రోబోట్ అవుతుంది. సో ఇవెందుకు మనం నేర్పిస్తున్నాము అంటే పిల్లలకి, సో మీకు మ్యాక్సిమం 10th, 11th, 12th అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక చిన్న డౌట్ వస్తుంది, దేని వైపు మనం తీసుకెళ్ళాలి మన పిల్లల్ని అని. అది పక్కాగా అందరికీ వచ్చే డౌటేనండి, ఐదర్ ఎంబీబీఎస్ఆ లేదంటే ఇంజనీరింగా లేదు మేనేజ్మెంట్. సో ఒకవేళ ఇంజనీరింగ్ వైపు వెళ్ళినా ఎంబీబీఎస్ వైపు వెళ్ళినా సరే వాళ్ళ స్కిల్ కానీ లేదు వాళ్ళు అసలు దేంట్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారన్నది ఈ లోపలే మీకు తెలుస్తుంది. సో అది మీకు చెప్పదలుచుకునేది అంతే. నెక్స్ట్, హాయ్ స్టూడెంట్స్. ఓకే ఓకే, యాక్చువల్గా రోబోటిక్స్ అంటే మీ అందరికీ ఏమైనా తెలుసా తెలీదా? ఇందాక సహా చెప్పినట్టు ద చిట్టి ద రోబోట్ కాదు, చిట్టి ద రోబోట్ ఇంజనీరింగ్ దాటి పీజీ లెవెల్ దాటిన తర్వాత రోబోట్స్ అవి. సో ఈ లెవెల్లో స్కూల్ లెవెల్స్లో ఏంటంటే ఏబిసిడీస్ నేర్చుకుంటారు కదా మీరు ఫస్ట్ అండ్ ఎల్కేజీ యూకేజీస్లో. సో అట్లాగే రోబోటిక్స్లో మీరు ఇప్పుడు ఏబిసిడీస్ నేర్చుకుంటున్నారు. ఓకే, సో ఓకే, యాక్చువల్గా అసలు రోబోట్స్ అంటే ఏంటి ఎవరైనా చెప్పండి, ప్రాబ్లం లేదు, సార్స్ వాళ్ళు ఉన్నారని చెప్పండి, సార్లు ఉన్నారు, మేడమ్స్ ఉన్నారని భయపడొద్దు చెప్పండి, ఏం చెప్పినా పర్లేదు. యాక్చువల్గా రోబోట్ అన్నది మన హ్యూమన్ వర్క్ని ఈజీ చేయడానికి యూజ్ చేస్తుంది కాదు, యాక్చువల్గా హ్యూమన్ ఎఫర్ట్స్ని తగ్గించేదే రోబోట్. ఇప్పుడు మీకు ఒక జేసీబీ ఉంది. సో ఇంతకుముందు వాళ్ళు ఏం చేసేవారు, డిక్ చేయాలంటే గుణపం పారా అవన్నీ తీసుకొని వచ్చి డిక్ చేసేవారు. ఇప్పుడు సింపుల్గా ఒక జేసీబీని తీసుకొని వచ్చి చేస్తున్నారు. అది ఏ టైప్ ఆఫ్ రోబోట్? అది రిమోట్ కంట్రోల్ ఆపరేటెడ్ రోబోట్ అది. ఓకే, కానీ దాన్ని పక్కాగా రోబోట్ అని చెప్పి మనం అనలేము. ఓకే, అది ఎందుకు అనలేమన్నది నేను చెప్తాను. ఓకే, అండ్ మీ అందరికీ అసలు ఇప్పుడే చెప్పాను కదా మీ పేరెంట్స్కి, యాక్చువల్గా రోబోటిక్స్ అంటే మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ సాఫ్ట్వేర్. సో ఈ మూడు కలిపితేనే రోబోటిక్స్ అవుతుంది. ఓకే, సో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను అడుగుతాను. సో ఇంతకుముందు మీరు అంబాసిడర్ కార్స్ చూసేవారా? అంబాసిడర్ కార్, దానికన్నా ముందు కార్స్ ఏమైనా చూసారా? అసలు స్టార్టింగ్ ఎరా ఆఫ్ కార్స్ ఏమైనా చూసారా మీరు? చూసారా? దానికి ఏమైనా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏమైనా ఉండేవా? లైట్స్ కానీ ఏమైనా ఉండేవా? ఏముండేవి? అంటే ఇప్పుడు మనం జనరేటర్ స్టార్ట్ అవ్వాలంటే ఇలా తిప్పుతాం కదా, సో అట్లాంటి ఇంజన్ ఒకటి ఉండేది అంతే, స్టీరింగ్, బ్రేక్స్ అంతే, ఈవెన్ లైట్స్ కూడా ఉండేవి కాదు. టైర్స్ ఉంటాయి, కార్ అంటే టైర్స్ ఉండాలి కదా. సో సో ఓకే, సో అప్పుడు ఆ కార్స్లో ఏం పెట్టేవారు? లైట్స్ బదులు ల్యాంప్స్ పెట్టేవారు వెళ్ళాలి అంటే. ఇట్లా ఉంటాయి, అదేంటవి? జస్ట్ అది ఒక మెకానికల్ కార్ అంతే, అంతేనా?
నెక్స్ట్ ఏమైంది లైట్స్ వచ్చాయి ఆ తర్వాత హార్న్ వచ్చింది అవన్నీ వచ్చాయి అంటే దానికి ఇప్పుడు అంబాసిడర్ ఉంది ఇదేంటిది ఎలక్ట్రానిక్స్ కూడా కలిసి ఉంది దాంట్లో అండ్ ఇప్పుడు వర్షన్లు ఏమొస్తున్నాయి మీరు జస్ట్ బ్యాక్ గేర్ వేస్తే ఏదైనా హలో సో ఓకే యాక్చువల్గా ఇప్పుడు ఇప్పుడున్న కార్స్లో ఎలాగున్నది మీకు స్క్రీన్ వస్తుంది సెన్సార్స్ వస్తున్నాయి సెన్సార్స్ దేనికి వస్తున్నాయి అవన్నీ ఎలక్ట్రానిక్స్లో కవర్ అయిపోతాయి సో ఇప్పుడు మీకు బ్యాక్ సైడ్ ఏమీ లేదు బ్యాక్ సైడ్ ఏదో ఒక చెట్టు ఏదో ఉంది మీరు బ్యాక్ సైడ్ వస్తున్నారు అది ఎలా తెలుస్తుంది మీకు స్క్రీన్లో తెలుస్తుంది ఇంకా ఒక చిన్న బజింగ్ కూడా వస్తుంది కదా టీన్ 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 టీ అని సో అది ఏంటది అది సెన్సర్ సో ఇప్పుడున్న ఎక్స్వీ 700 చూసారా అది ఇప్పుడున్న ఇండియన్ టెస్లా అంటున్నారు దాన్ని టెస్లా అంటే ఐడియా ఉందా అందరికీ ఏంటి టెస్లా అంటే కార్ కంపెనీ అన్న టెస్లా అంటే ఏంటి అది ఇప్పుడు ఇది ఎక్స్వీ ఇది ఒక కార్ టెస్లాకి దీనికి డిఫరెన్స్ ఏంటి ఇట్స్ అన్ ఆటోమేటెడ్ కార్ సో టెస్లాలో మీరు జస్ట్ ఒక డెస్టినేషన్ ఫిక్స్ చేస్తే గూగుల్ మ్యాప్స్లో డెస్టినేషన్ ఫిక్స్ చేస్తే అదే తీసుకొని వెళ్ళిపోతుంది ఓకే సో ఇది కూడా ఇప్పుడు సెమీ ఆటోమేటెడ్ సో ఇదేంటి అంటే ఇండియన్ టెస్లా అంటున్నారు ఇవేంటంటే ఎక్కువ సెన్సార్స్తో సో అది ఎట్లాగ వెళ్తుంది మీరు చెప్తున్నారు దానికి ఏమైనా మీరు చెప్పట్లే అదే ఆటోమేటిక్గా వెళ్తుంది సో ఇది ఇండియన్ టెస్లా అంటే సెమీ ఆటోమేటెడ్ ఓకే ఇప్పుడు ఇప్పుడు ఓకే ఇవి అయిపోయాయి ఇప్పుడు నెక్స్ట్ మరి రోబోట్ ఇవేం రోబోట్స్ కాదని అంటున్నాను నేనైతే ఇవి జస్ట్ ఒక మిషన్స్ ఓకే సెన్సార్ ఆపరేటెడ్ మిషన్స్ బట్ అసలు రోబోట్ అంటే ఏంటి ఓకే ఇప్పుడు ఈ కారు ఉంది రోబోట్ అంటే ముందు ఫస్ట్ 3 థింగ్స్ గుర్తుపెట్టుకోండి థింక్ సారీ సెన్స్ థింక్ యాక్ట్ సెన్స్ చేసి ఆ సెన్స్ చేసిన దాన్ని మనం ఏం చేయాలి అన్నది రోబోట్కి చెప్పాలి దానికి తగ్గట్టు అది వర్క్ అవుతుంది సో నెక్స్ట్ ఇప్పుడు ఇది అయిపోయింది మరి నెక్స్ట్ కార్స్ ఏమున్నాయి ఫ్యూచర్ కార్స్ ఏంటి ఇందాక మీకు టెస్లా అని చెప్పాను టెస్లా ఏంటి అది మీ ఓన్ కార్ మీరు సెట్ చేసుకోవాలి మీరే కీ పెట్టాలి అన్నీ చేయాలి కానీ మరి నెక్స్ట్ ఆటోమేటెడ్ రోబోటిక్స్ అంటే రోబోట్స్ అంటే ఆటోమేటెడ్ ఫుల్లీ ఆటోమేటెడ్ సో అప్పుడు మరి అవి ఏంటి నెక్స్ట్ ఫ్యూచర్ కార్స్ ఏంటి చెప్పండి చెప్పండి అన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు వాయిస్ కంట్రోల్ ఉంది అన్నీ ఉన్నాయి కార్స్లో ఓకే నెక్స్ట్ మీకు ఓలా ఊబర్ తెలుసా మీకు ఐడియా ఉందా ఓలా ఊబర్ ఎక్కడైనా విన్నారా ఏం చేస్తున్నాయి ఆ కార్స్ ఓలా కార్స్ ఊబర్ కార్స్ అంటారు కదా మీరు మెసేజ్ చేస్తే కార్ మీ ఇంటికి తీసుకొని వస్తున్నారు డ్రైవర్ అంతేనా నెక్స్ట్ 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 సో ఇది గూగుల్ వారి కార్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ సో ఇప్పుడు ఈ గూగుల్ కార్స్ ఏం చేస్తాయంటే మీకు ఇప్పుడు ఓలా ఊబర్ లాగా ఒక యాప్ ఇస్తాడు గూగుల్ వాడు సో మీరు మీ సోర్స్ డెస్టినేషన్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా కార్ అన్నది మీ ప్లేస్కి వస్తుంది మీరు ఏ ప్లేస్కి వెళ్ళాలో తీసుకెళ్ళిపోతుంది సో డ్రైవర్లెస్ కార్స్ ఇవి సో ఓకే ఇది ఫ్యూచర్ కార్స్ సో ఇవెందుకు రోబోట్స్ అంటున్నాం వీటిని ఇంతకుముందు ఉన్న వాటిని రోబోట్స్ అని అనట్లేదు మనం ఎందుకు వీటినే రోబోట్స్ అంటున్నాం యాక్చువల్గా మనం ఒక కమాండ్ యాక్చువల్గా ఎందుకు దీన్ని రోబోటిక్స్ అంటున్నామంటే రోబోట్స్ అంటున్నామంటే ఇది మనం ఒక ఇన్పుట్ ఇస్తున్నాం అంటే మన సోర్స్ అడ్రస్ ఇస్తున్నాం సో ఆ సోర్స్ అడ్రస్కి డ్రైవర్ లేకుండానే కార్ వస్తుంది అండ్ డెస్టినేషన్ అడ్రస్ ఇస్తాం సో మీరు కార్కి హ్యాపీ పడుకోవచ్చు సో అదే డెస్టినేషన్కి తీసుకెళ్ళిపోతుంది సో ఇక్కడ ఏంటి మన ఎఫర్ట్స్ ఏమైనా ఉన్నాయా మన ఎఫర్ట్స్ ఏంటంటే జస్ట్ ట్రిప్ బుక్ చేయడమే అంతే ఓకే సో ఇవి నెక్స్ట్ ఇంకా మన రోడ్స్ మీద కూడా కనిపిస్తాయి నెక్స్ట్ స్లైడ్ నెక్స్ట్ ఓకే ఈ వాషింగ్ మిషన్స్ ఐడియా ఉంది కదా అంటే ఇవన్నీ చెప్తున్నానంటే మీకు డైలీ లైఫ్లో చూసే గ్యాడ్జెట్స్ ఇవి ఓకే సో ఇప్పుడు స్టార్టింగ్ ఏరియాస్లో వాషింగ్ మిషన్స్ అట్లా ఉండేవి ఎట్లాగా ఇట్లా ఉండే వాషింగ్ మిషన్స్ సో దానికి ఏంటంటే జస్ట్ ఒక టబ్లో మీరు వాటర్ అండ్ క్లోత్స్ వేసేసి తిప్పడమే వాషింగ్ పౌడర్ వేసి తిప్పడమే దాన్ని ఎంతసేపు తిప్పితే అంత బాగా క్లీన్ అవుతాయి నెక్స్ట్ సెమీ ఆటోమేటిక్ వచ్చాయి సో అదేంటి ఒక దగ్గర మీరు వాటర్ ఫిల్ చేసి దాంట్లో టబ్లో సంథింగ్ లైక్ క్లోత్స్ వేసి చేసి అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ టబ్ నుంచి పక్క టబ్లోకి మార్చాలి మీరు దేనికి డ్రై చేయడానికి ఇప్పుడున్నవేంటి
ఫుల్లీ ఆటోమేటెడ్ అంటే మీరు జస్ట్ వేస్తే మీరు వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదు అదే ఎంత కావాలో వాటర్ తీసుకుంటుంది అంతేనా సో నెక్స్ట్ ఇప్పుడు ఓకే ఈ మూడు మీకు తెలుసు ఆల్రెడీ మీకు తెలుసు మరి నెక్స్ట్ వచ్చేది ఎలా ఉండాలనుకుంటున్నారు ఆల్రెడీ ఫుల్లీ ఆటోమేటెడ్ కదా ఇవి మరి నెక్స్ట్ వచ్చేది ఎట్లా ఉండాలి ఎందుకు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నానంటే నెక్స్ట్ మీ బుర్రలో పనిచేయాలి దానికి మీరు ఆలోచించాలి యాక్చువల్గా ప్రొసీజర్ ఏంటి అసలు బట్టలు ఉతకాలంటే మనం ఏం చేస్తాం బట్టలు తీసుకొని వచ్చి నానబెట్టి దాన్ని వాష్ చేసి డ్రై చేసి తర్వాత ఏం చేస్తాం ఐరన్ చేసి ఫోల్డ్ చేస్తాం సో ఇది ఏం చేస్తుంది డ్రైయింగ్ వరకు చేస్తుంది నెక్స్ట్ ఏం చేయాలి ఐరన్ చేసి నెక్స్ట్ స్లైడ్ అన్న నెక్స్ట్ స్లైడ్ సో ఇప్పుడు ఆ వాషింగ్ మిషన్స్ ఏంటి అంటే యాక్చువల్గా ఉన్నాయి ఇక్కడ లేవు బట్ అబ్రాడ్లో ఉన్నాయి సో అదేం చేస్తుందంటే మీ డ్రై చేసిన బట్టలు తీసుకొని వచ్చి ఆ హుక్కు తగిలిస్తే అది ఆటోమేటిక్గా ఫోల్డ్ చేసి మీకు క్లాత్ అన్నది బయటకి ఇచ్చేస్తుంది డ్రెస్ అన్నది ఓకే ఈ రెండు కాన్సెప్ట్స్ విన్నారు కదా సో ఇప్పుడు మీరు ఏమైనా కాన్సెప్ట్ చెప్పగలరా మీరు చూసిన లైఫ్లో ఈ రివల్యూషన్ ఏమైనా చెప్పగలరా మీరు సింపుల్గా చీపురు తెలుసా చీపురు మనమందరం క్లీన్ చేస్తాం సో ఫస్ట్లో అది ఎట్లా ఉండేది నెక్స్ట్ వ్యాక్యూమ్ మాప్స్ వచ్చాయి ఆ నెక్స్ట్ వ్యాక్యూమ్ క్లీనర్స్ వచ్చాయి ఇప్పుడు రోబోటిక్ వ్యాక్యూమ్ క్లీనర్స్ వచ్చాయి రోబోటిక్ క్లీనర్స్ వచ్చేసాయి సో అది మీరు ఇంట్లో ఉన్నా లేకపోయినా దాని పైన చేసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అంతేనా ఓకే నెక్స్ట్ సో ఇప్పుడు మనం ఓకే ఇప్పుడు మనం యాక్చువల్గా అసలు రోబోటిక్స్ అనేది ఏంటన్నది మీకు చెప్దాం ఇప్పుడు సో ఓకే సో ఇప్పుడు మనం రోబోటిక్స్ అన్నది ఏంటి ఇందాకే చెప్పాను సెన్స్ థింక్ యాక్ట్ సో సెన్స్ చేసి ఆ సెన్స్ చేసిన దాన్ని ఏం చేయాలి అన్నది ఒక బుర్ర ఆలోచిస్తుంది అదే మైక్రో కంట్రోలర్ ఆ నెక్స్ట్ అది ఏం చేయాలి అది ఓకే అది ఆలోచించిన తర్వాత అది అవుట్పుట్ ఏమి ఇవ్వాలి అన్నది యాక్చువల్గా కాన్సెప్ట్ మొత్తం రోబోటిక్ కాన్సెప్ట్ అంటే దాంట్లోనే ఇన్వాల్వ్ అయి ఉంటాయి సెన్స్ థింక్ యాక్ట్ ఓకే సెన్స్ ఇప్పుడు మనం సెన్స్ చేస్తున్నాం కదా ఇప్పుడు ఫర్ సపోజ్ నేను మిమ్మల్ని చూస్తున్నాను మీరు నన్ను చూస్తున్నాను నేను మాట్లాడుతున్నా మీకు అనిపిస్తుంది సో అదంతా ఎలా జరుగుతుంది ఓకే నెక్స్ట్ ఆ సెన్స్ ఆఫ్ ఆర్గన్స్ దేనికి లింక్ అయిపోయినాయి ఆ ఫైవ్ సెన్స్ ఆర్గన్స్ అన్ని దేనికి లింక్ అయిపోయినాయి ఇప్పుడు నేను మాట్లాడుతున్నా నెక్స్ట్ ఓకే ఇప్పుడు మీకు సంథింగ్ ఒకరికి వచ్చి రోబోట్ టీమ్ అన్నా సో మీరు ఏం చేస్తారు ఫస్ట్ వింటారు తర్వాత ఏం చేస్తారు థింక్ చేయాల్సిన అవసరం లేదు మీకు జస్ట్ అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది లోపల సో మీరు వచ్చి రోబోట్ని తీసుకెళ్తున్నారు దేంతో కాలుతో చేతులతో తీసుకెళ్తున్నారు సేమ్ రోబోట్స్ కూడా అట్లాగే సెన్స్ చేయడానికి సెన్సార్స్ ఉంటాయి డిఫరెంట్ టైప్ ఆఫ్ సెన్సార్స్ ఉంటాయి చూడాలనుకోండి ఇప్పుడు మనం చూస్తున్నాం సో అవి చూడాలి అంటే కెమెరాస్ ఉంటాయి లేదు మనం స్మెల్ చేస్తున్నాం దానికి స్మెల్ సెన్సార్స్ అంటే స్మెల్ రికగ్నైజ్ చేసే సెన్సార్స్ ఉంటాయి అలాగే మనం టచ్ ఫీల్ అవుతున్నాం సో టచ్ సెన్సార్స్ ఉంటాయి సో డిఫరెంట్ టైప్ ఆఫ్ సెన్సార్స్ ఉంటాయి మనకేంటంటే ఓన్లీ ఫైవ్ అవర్ ఉంటాయి దానికి నెంబర్ ఆఫ్ సెన్సార్స్ ఉంటాయి ఓకే నెక్స్ట్ అది సెన్స్ చేసిన దాన్ని థింక్ చేయాలి సో ఆ థింకింగ్ ఎలా చేస్తుంది అది ఏ చిప్స్ అవి నెక్స్ట్ లేడ్ పెట్టండి ఓకే సో ఇది ఇప్పుడు చెప్పాను కదా పక్కన ఉన్నవన్నీ సెన్సార్ ఇవి మీకుండే సెన్స్ ఆర్గన్స్ అవి రోబోట్స్కుండే సెన్సార్స్ ఓకే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెన్సార్స్ మనం చూద్దాం కొన్ని సెన్సార్స్ అయితే మీకు చేయిస్తాను ఓకే నెక్స్ట్ లైడ్ సో ఓకే ఇవి మన బ్రెయిన్ ఓకే రోబోట్స్ బ్రెయిన్ వచ్చి కంట్రోలర్స్ దాన్ని మైక్రో కంట్రోలర్స్ అంటారు సో ఆ మైక్రో కంట్రోలర్స్ ఎలా పనిచేస్తాయి జస్ట్ మనం సెన్సార్స్ కనెక్ట్ చేసేసి మోటార్స్ కనెక్ట్ చేస్తే అయిపోతుందా బై కోడింగ్ ఆ కోడింగ్ కూడా మనం అది ఏం చేయాలన్నది కూడా మనమే చెప్పాలి దానికి ఓకే సో అవి మైక్రో కంట్రోలర్స్ అది ఒక బ్రెయిన్ కింద యాక్ట్ చేస్తుంది నెక్స్ట్ ఇప్పుడు మన కాళ్ళు చేతులు ఉన్నాయి సో మనం ఏం చేస్తున్నాము మనం ఏదైనా పని చేయాలంటే చేస్తున్నాం సో అట్లాగే రోబోట్స్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్చువేటర్స్ అంటారు వాటిని మీకు తెలిసి మోటార్స్ అంటారు రోబోటిక్ టెక్నాలజీలో యాక్చువేటర్స్ అంటారు ఓకే సో అవి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కొన్ని మోటార్స్ మనం జస్ట్ బ్యాటరీ కనెక్ట్ చేయగానే 360 డిగ్రీస్ తిరిగేస్తుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటి జస్ట్ ఇప్పుడు మనం చెయ్యండి 360 డిగ్రీస్ తిరుగుతుందా 0 to 180 సో అట్లాగా సర్వ మోటార్స్ ఏంటి 0 to 180 డిగ్రీస్ తిరుగుతాయి నెక్స్ట్ స్టెప్పర్ మోటార్స్ అని ఉంటాయి సో అది 360 తిరుగుతుంది కానీ
ఈ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్ పర్టికులర్ యాంగిల్లో మనం చూడొచ్చు. ఓకే, ఈ త్రీ టైప్స్ ఆఫ్ మోటార్స్ మెయిన్గా యూజ్ చేస్తాం. అండ్ ఈ త్రీ టైప్ ఆఫ్ మోటార్స్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ వోల్టేజెస్ టార్క్స్ అవన్నీ ఉంటాయి. యాక్చువల్గా అర్థమవుతుందా మీకు? యాక్చువల్గా మీరు క్లియర్గా వినాలి. మీ క్లాస్లో ఒక టాస్క్ ఉంటుంది, మీ చేతికి ఇస్తాను ఒక టాస్క్, అది చెయ్యాలి, మీరే చేయాలి. ఇప్పుడు వింటేనే చేయగలరు. ఓకే, క్లియర్గా వినండి, బోరింగ్ కొట్టట్లేదు కదా. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇది దీని ఈ స్లైడ్కి అర్థమైనా? అర్థమైందా మీకు? ఏమర్థమైంది? యాక్చువల్గా సెన్సార్స్ ఆ చిప్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఏ చిప్? మైక్రో కంట్రోలర్కి. మైక్రో కంట్రోలర్ దేనికి ఇస్తుంది ఇన్ఫర్మేషన్? సిగ్నల్ మోటార్స్కి ఇస్తుంది. ఓకే, నెక్స్ట్ సైడ్ అన్న. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఈ త్రీ టైప్స్ అయిపోయాయి, నెక్స్ట్ ఏంటి? బ్యాటరీస్. ఎందుకు బ్యాటరీస్ కావాలి? మనం ఎనర్జీ, మనకు ఎనర్జీ కావాలంటే మనం ఫుడ్ తింటున్నాం కదా. సేమ్ అట్లాగే రోబోట్ కూడా బ్యాటరీ అనేది ఇంపార్టెంట్. బ్యాటరీతోనే అది వర్క్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చాసిస్ అన్నాం. చాసిస్ అని ఉందా అక్కడ? సో చాసిస్ దేనికి? అదే మెయిన్ థింగ్. యాక్చువల్గా మనం ఇప్పుడు మనం ఇలా నించుని ఇలాగ మాట్లాడుతున్నామంటే బికాస్ ఆఫ్ హెల్ప్ ఆఫ్ బోన్స్, స్కెలిటన్ స్ట్రక్చర్. సో దానికి కూడా ఒక స్ట్రక్చర్ కావాలి. సో ఇది ఏంటంటే జస్ట్ ఈ చిన్న, ఇవి చిన్న చిన్న చాసిస్. ఇవి అది ఇప్పుడు మీరు చిట్టిదా రోబోట్ లాంటివి చేయాలంటే, లేదు ఒక హ్యూమనాయిడ్ రోబోట్ అంటే మన లాంటి రోబోట్ని చేయాలంటే మీరు డిజైన్ చేయాలి. ఓకే, ఆ కాళ్ళు చేతులు, తర్వాత మోటార్స్ ఎక్కడ ఫిక్స్ చేయాలి, అవన్నీ మీరు చేయాలి. సో డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ చాసిస్. చాసిస్ అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి? సపోర్ట్. ఓకే, నెక్స్ట్ లైడ్. ఓకే, నెక్స్ట్ లైడ్ చేయండి. సో ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోబోట్స్. అసలు మామూలుగా ఇప్పుడు ఇండస్ట్రీస్లో ఎట్లాంటి టైప్ ఆఫ్ రోబోట్స్ ఉన్నాయన్నది మనం జస్ట్ చూద్దాం. సో వీటిని ఏమంటామంటే లైన్ ఫాలోవర్ రోబోట్స్ అంటాం. సో లైన్ ఫాలోవర్ రోబోట్స్ అంటే ఏంటి? ఒక కంపెనీ ఉంది. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక ఫోర్ స్టేజెస్ ఉన్నాయి. సో ఫోర్ స్టేజెస్లోనే ఈ ఫస్ట్ స్టేజ్లో సెకండ్ స్టేజ్లోకి, సెకండ్ స్టేజ్లో థర్డ్ స్టేజ్లోకి, థర్డ్ స్టేజ్లో ఫోర్త్ స్టేజ్లోకి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉండాలి. సో ఇవి మనుషులు చేయడం కన్నా రోబోట్స్ వచ్చి ఆగితే ఆ రోబోట్స్లో మీరు లోడ్ చేస్తారు, అవి నెక్స్ట్ ప్లేస్కి వెళ్తాయి. సో అదే అది దేనివల్ల వెళ్తుంది, ఎలాగెళ్తుంది అంటే ఒక లైన్ ఫాలో చేసుకొని వెళ్తుంది. ఓకే, ఆ లైన్ ఫాలో రోబోట్స్ని కూడా మనం చూద్దాం. ఇప్పుడు కొంచెం క్లమ్జీ అవుతుంది. ఒక్కసారి ఇది అయిపోయిన తర్వాత ఆ లైన్ ఫాలో రోబోట్స్ ఎట్లా వర్క్ అవుతాయి అన్నది కూడా డెమో చూద్దాం. ఓకే, నెక్స్ట్ లైడ్ అన్న. సో ఇవి ఆర్మ్డ్ రోబోట్స్. ఎక్కడైనా చూసారు ఇవి ఆర్మ్డ్ రోబోట్స్ని? ఎక్కడ చూసారు? ఇండస్ట్రీస్. ఓకే, ఏం చేస్తాయి అవి? అక్కడ ఉన్నది కాదు, మీరు ఏం చూసారు చెప్పండి. ఇప్పుడు ఒక కారు ఉంది, ఇంతకు ముందు మీకు చెప్పాను కదా, కార్ రెడీ అవ్వాలంటే దాని చాసెస్ ఉండాలి, ఇంజన్ సెట్ చేయాలి, అన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని సెట్ చేసి తీసుకురావాలి. సో ఒక కార్ రెడీ చేయడానికి అలాంటి టైంలో ఎంతసేపు పడుతుంది? మినిమం డేస్ పడుతుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే ఇలాంటి ఆర్మ్స్కి ప్రోగ్రామ్ చేసి వదిలేస్తే ఆటోమేటిక్గా ఒక ఆటోమేటెడ్ బెల్ట్ మీద వచ్చి అన్ని ఈవెన్ చాసిస్ వెల్డింగ్ అని, లేదంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఎక్విప్మెంట్స్, టైర్స్, ఆ తర్వాత మీకు పెయింటింగ్ అన్నీ ఆ ఆర్మ్సే చూసుకుంటాయి. సో స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ దగ్గరకు వచ్చేసరికి మీకు మినిమం అవర్స్, గంటల్లో అయిపోతుంది పని, రోజుల నుంచి గంటలు తగ్గిపోయింది పని. అండ్ ఇక్కడ ఎందుకు ఇవి ఎందుకు ఎక్కువ యూజ్ చేస్తున్నారు? మనుషులనే పెట్టి చేయొచ్చు కదా, ప్రొడక్షన్ పెంచడానికి. ఓకే, సో ప్రొడక్షన్ పెంచడానికి ఒక 100 మంది ఒక కారుని రెడీ చేశారనుకోండి, అలాంటి కార్స్ గంటకు ఒక రోజుకి ఒకటి రెడీ అయితే అదే 100 రోబోట్స్ అదే రోజులో మినిమం 20-30 కార్స్ అవుట్పుట్ ఇచ్చేస్తాయి. సో ఓకే, ఆర్మ్ రోబోట్స్ అంటే మీరు చూసినా అట్లా ఉంటాయి. అవి కూడా చూద్దాం ఆర్మ్ రోబోట్స్. ఇదిగో ఇది జస్ట్ సింపుల్ ఆర్మ్ రోబోట్. ఓకే, ఇంకా దీంట్లో మీకు చూపించడానికి డెమోకి మాత్రమే తెచ్చాము, ఇంకా ఉన్నాయి, ఇంకా మనం డిజైన్ చేసుకోవచ్చు ఆర్మ్ రోబోట్. అది ఏం చేస్తుంది ఏంటి అన్నది కూడా ఒక టాస్క్ చేద్దాం. నెక్స్ట్ లైడ్ అని. నెక్స్ట్ వార్ రోబోట్స్, ఫైర్ ఫైటింగ్ రోబోట్స్ చూసారు ఎక్కడైనా? సో ఈ వార్ రోబోట్స్ ఏంటంటే సోల్జర్స్ ఎఫెక్ట్స్ని తగ్గిస్తూ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీకు సంథింగ్ ఒక ఏరియా ఉంది, ఆ ఏరియాకి వెళ్ళాలి ముందు సోల్జర్స్ వెళ్ళాలి. సో మెటల్ డిటెక్టర్స్ అంటారు, ఐడియా ఉందా? కిందన ల్యాండ్ మైన్స్ గట్రా పెడతారు.
సో అవి వాటిని డిటెక్ట్ చేసే ముందు డిటెక్ట్ చేసాయనుకో అక్కడ ఏమవుతుంది ఒక సోల్జర్ లైఫ్ని మనం సేవ్ చేసినట్టు అవుతుంది కదా సో ఈ రోబోట్స్ ఏం చేస్తాయంటే ముందు వెళ్ళి మెటల్ ఏదో కింద ఏమైనా ల్యాండ్ మైన్స్ కానీ అవి ఏమైనా ఉన్నాయన్నది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసి అక్కడ ఉన్న సోల్జర్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఎలాగా వైర్లెస్లో సో అక్కడ ఏమవుతుంది ఒక సోల్జర్ లైఫ్ని మనం సేవ్ చేయొచ్చు అట్లాగే మన ఆ ఏరియా అంటే సంథింగ్ లైక్ ఒక 1 కిలోమీటర్ ఏరియా ఉందనుకోండి ఆ ఏరియాని అంతా మనం చాలా ఫాస్ట్గా స్కాన్ చేయొచ్చు సో అది కూడా చూద్దాం ఓకే నెక్స్ట్ ఫైర్ ఫైటింగ్ రోబోట్స్ ఎందుకు ఫైర్ ఫైటింగ్ రోబోట్స్ అది ఫైర్ మ్యాన్ కూడా చేస్తాడు కదా ఫాస్ట్గా వర్క్ ఫాస్ట్గా జరగడానికి అండ్ ఫైర్ మ్యాన్ సెంటర్ అవ్వలేని దగ్గర రోబోట్స్ ఎంటర్ అవుతాయి లోపలికి ఓకే కొన్నిసార్లు లోపల నుంచి ఫైర్ తగ్గట్లేదు అన్నప్పుడు ఫైర్ మ్యాన్ లోపలికి వెళ్ళలేరు బట్ వెళ్ళగలరు బట్ రిస్క్ బట్ ఈ రోబోట్స్ ఏం చేస్తారు లోపలికి ఈజీగా లోపలికి వెళ్తే ఫైర్ని కంట్రోల్ చేస్తాయి ఓకే నెక్స్ట్ స్లైడ్ ఇది ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు సెన్సార్స్ గురించి చూద్దాము ఓకే ఓకే సో ఓకే యాక్చువల్గా ఇప్పుడు సెన్సార్స్ అన్నవి ఏంటి ఇందాకే మీకు చెప్పాను మైక్రోచిప్స్ కాదు సెన్సార్ అది మైక్రో కంట్రోలర్ సరౌండింగ్ మన సరౌండింగ్స్ని సెన్స్ చేయగలరు దానికి లిమిటేషన్స్ ఉంటాయి మళ్ళా కాదు వాటికి ప్రతిదానికి లిమిటేషన్ ఉంటుంది అంటే సంథింగ్ లైక్ అదొక పర్టికులర్ ఏరియా వరకునే అది సెన్స్ చేయగలదు సో స్టార్టింగ్ మీరు చూస్తే అక్కడ ఎల్డిఆర్ అంటారు స్టార్టింగ్ సో ఇది చూస్తే ఎల్డిఆర్ అంటారు సో లైట్ డిపెండెంట్ రెసిస్టర్ సో అది ఏం చేస్తుంది ఇప్పుడు మీకు ఆటోమేటిక్ స్ట్రీట్ లైటింగ్ కాన్సెప్ట్ ఎక్కడైనా వచ్చిందా చూసారా ఇప్పుడు లేదంటే మీరు ఎక్కడైనా బయట చీకటి అవగానే ఆటోమేటిక్గా లైట్స్ వెలుగుతున్నప్పుడు ఇంట్లో ఆటోమేట్ చేస్తున్నారు చూసారా ఎక్కడైనా ఎవరి ఇంట్లోనే ఉందో సెట్ చేసుకున్నారా సో అవి దేని వల్ల వర్క్ అవుతాయంటే ఎల్డిఆర్స్ సో అదేంటంటే దాని చుట్టుపక్కల ఉన్న లైట్ని సెన్స్ చేస్తుంది సో సెన్స్ చేసి దాన్ని అవుట్పుట్ ఇస్తుంది అవుట్పుట్ దేనికి ఇస్తుంది ఒక మైక్రో కంట్రోలర్కి లేదు అంటే డైరెక్ట్గా ఒక ఎల్ఈడికి కనెక్ట్ చేసుకోవచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి టచ్ ఇప్పుడు మనకన్నీ టచ్ స్విచ్చెస్ వచ్చేసాయి కదా ఇప్పుడు మనం ఇంతకు ముందులాగా స్విచ్చెస్ ట్రెడిషనల్ స్విచ్చెస్ ఏం లేవు ఆన్ అండ్ ఆఫ్ ఇప్పుడు అన్నీ టచ్ స్విచ్చెస్ సో అది నెక్స్ట్ టచ్ స్విచ్ అంటే టచ్ సెన్సార్ అంటారు దాన్ని ఆ నెక్స్ట్ది సాయిల్ మాయిశ్చరైజర్ సెన్సార్ సో సాయిల్ ఇప్పుడు మన పొలాలు ఉన్నాయి రోజు వెళ్ళి దానికి వాటరింగ్ చేయాలి కదా సో ఇట్లాంటి సెన్సార్స్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా దాని లెవెల్ అంటే వాటర్ లెవెల్ సాయిల్లో ఉన్న వాటర్ మాయిశ్చరైజర్ లెవెల్ని సెన్స్ చేసి ఆటోమేటిక్గా మోటార్ ఆన్ చేస్తుంది సో అక్కడ ఏంటి మనకి రైతు యొక్క పని కొంచెం ఈజీ చేస్తున్నాం మనం ఓకే నెక్స్ట్ వచ్చేసి టిల్ట్ సెన్సార్ అంటారు సో ఓకే ఆ టిల్ట్ సెన్సార్ దేనికి యూజ్ చేస్తాము దేనికి యూజ్ అవుతుంది టిల్ట్ సెన్సార్ టిల్ట్ని డిటెక్ట్ చేస్తుంది అది అంటే ఇప్పుడు ఒక కార్ ఉంది ఇది మీ అందరికి అర్థం అవ్వాలని చెప్పి ఇలాంటి కార్ తెచ్చాను ఓకే ఇట్స్ నాట్ ఎ రోబోట్ సో ఈ కార్ ఉంది సో ఈ కార్ మీద మీరు చూస్తే సేమ్ అదే టిల్ట్ సెన్సార్ ఉంది మనకి కనిపిస్తుందా ఇస్తాను అందరికీ అది చూపిస్తాను సో ఈ టిల్ట్ సెన్సార్ ఏం చేస్తుంది అంటే కార్ ఒకవేళ రివర్స్ అయింది ఉల్టా అయింది అంటే దాని అర్థం ఏంటి యాక్సిడెంట్ అయింది సో టిల్ట్ సో ఆ టిల్ట్ని ఇది గెస్ చేస్తుంది ఆ సెన్సార్ గెస్ చేస్తుంది అది సో అది వెంటనే ఒక ఎలర్ట్ అనేది జనరేట్ చేస్తుంది ఆ ఎలర్ట్ ఇప్పుడు మనం జస్ట్ సెన్సింగ్ గురించే చూద్దాం నెక్స్ట్ సెన్స్ చేసింది ఎలాగ అవుట్పుట్లో కనెక్ట్ చేద్దామన్నా చూద్దాం తర్వాత నెక్స్ట్ ఐఆర్ ఐఆర్ అంటే ఐఆర్ ఎక్కడని మీరు చూసారా ఎక్కడ చూసారు ఐఆర్ అంటే ఇన్ఫ్రారెడ్ సో అక్కడ మీకున్న రిమోట్ కంట్రోల్లో బ్లాక్ కలర్ది మీ రిమోట్కి ఉంటుంది వైట్ కలర్ది టీవీకి ఉంటుంది లేదా వైట్ కలర్ది అంటే ఇప్పుడు కలర్ అనేది పక్కన పెట్టేసేయండి ట్రాన్స్మిట్ చేసేది రిమోట్లో ఉంటుంది రిసీవ్ చేసుకున్నది టీవీ దగ్గర ఉంటుంది సో అది ఏం చేస్తుందంటే ఒక లైట్ ట్రైని మన ఎవరికి కనిపించలేని లైట్ ట్రైని ట్రాన్స్మిట్ చేస్తుంది సో ఆ ట్రాన్స్మిట్ చేసిన లైట్లోనే ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది సో ఆ ఇన్ఫర్మేషన్ బట్టినే మనం ఛానల్స్ని మార్చడం కానీ ఏమైనా జరుగుతుంది సో అది టీవీ పర్పస్కి సో ఇక్కడ ఎందుకు ఈ ఐఆర్ సెన్సార్స్ యూస్ చేస్తున్నాం ఆబ్జెక్ట్ డిటెక్షన్ సో దాని ముందు ఏదైనా ఉందా ఇప్పుడు ఈ రోబోట్ ఉంది ఈ రోబోట్కి ముందు మీరు చూస్తే అన్ని ఐఆర్ సెన్సార్స్ ఉన్నాయి సో దేనికి ఇప్పుడు మీకు ఇప్పుడు మీకు ఇందాక స్టార్టింగ్లో కార్ ఎగ్జాంపుల్ చెప్పాను ఏం చెప్పాను కార్లో
బ్యాక్ గేర్ వేస్తున్నారు సెన్సార్ వెనకత లేదని ఉంటే సెన్సింగ్ తెలుస్తుంది అని సో ఎలా తెలుస్తుంది అట్లాంటి సెన్సార్స్ ఉంటాయి అట్లాంటివే కాదు అది బేసిక్ వర్షన్ దాంట్లో అల్ట్రాసోనిక్ సెన్సార్స్ అని కూడా ఉన్నాయి అల్ట్రాసోనిక్ సెన్సార్స్ కార్స్లో పెడతారు అవన్నీ మెయిన్గా యూజ్ చేసేది ఆబ్జెక్ట్ డిటెక్షన్కి అంటే దాని ముందు ఏదైనా ఉన్నదా లేదా అన్న డిటెక్షన్కి యూజ్ చేస్తారు ఓకే నెక్స్ట్ రెయిన్ సెన్సార్ ఆ రెయిన్ సెన్సార్ అన్న దేనికి వాడతాం యాక్చువల్గా పైన ఏదైనా మనం ఈ ఫీల్డ్స్లో గట్ర ఉంటాయి ప్యాడీ ఫీల్డ్స్లోనో లేదా సంథింగ్ ఏదో ఉంటుంది సో ఇప్పుడు అంటే వర్షం పడింది అనుకోండి అదంతా వేస్ట్ అయినట్టే కదా ప్యాడీ అంతా సంథింగ్ సో ఆ సెన్స్ చేసి అంటే రెయిన్ డ్రాప్లెట్స్ పడతాయి కదా స్టార్టింగ్ సో ఆ డ్రాప్లెట్స్ని బట్టి ఆ సెన్స్ చేసుకొని ఇన్ఫర్మేషన్ ఇస్తుంది సో మనం దానికి తగ్గ యాక్షన్ మనం తీసుకోవాలి ఓకే లేదు అంటే దానికి తగ్గ యాక్షన్ మనం చేయమని చెప్పి మనం బిల్డ్ చేసుకోవాలి ఒక రోబోట్ని ఓకే మనమే బిల్డ్ చేయాలి ఓకే నెక్స్ట్ మ్యాగ్నెటిక్ రెడ్ స్విచ్ అంటారు దాన్ని అదేం చేస్తుంది ఇంతకుముందు మీకు అద్దాలకి ఒక చిన్న మ్యాగ్నెట్ ఇంకొక పక్క ఏమో ఒక బజింగ్ వచ్చే ఐటెం పెట్టేవారు సో మ్యాగ్నెట్ దాని నుంచి వెనక్కి తీసేస్తే ఏమవుతుంది బజింగ్ వచ్చేది మళ్ళీ మ్యాగ్నెట్ దగ్గర పెడితే బజింగ్ ఆగిపోయేది ఎందుకు ఇది సెక్యూరిటీ పర్పస్కి ఎక్కువ యూజ్ చేసేవారు షాప్స్లో కూడా మీరు చూస్తే కొన్ని షాప్స్లో మనం జస్ట్ మిర్రర్ మూవ్ చేయగానే సౌండ్ వస్తుంది సో అలాంటి దగ్గర ఆ మ్యాగ్నెటిక్ రెడ్ స్విచ్ అనేది వాడతారు ఓకే నెక్స్ట్ స్లైడ్ ఓకే ఇప్పుడు సెన్సార్స్ అంటే మీకు జస్ట్ కొన్ని సెన్సార్స్ గురించి చెప్పాను సో మెయిన్ అసలు సెన్సార్ని ఎలా ఆపరేట్ చేయాలన్నది మనకు తెలియాలి కదా అంతేనా అసలు సెన్సార్ని మనం ఇది చాలా క్లియర్గా వినండి ఓకే దీని మీద మీకు టాస్క్ ఉంటుంది ఓకే అందరికీ చెప్తున్నా స్టూడెంట్స్ అందరికీ చెప్తున్నా ఇది ఈ కాన్సెప్ట్ అన్నది మాత్రం మీరు క్లియర్గా వినండి బికాజ్ మీరే టాస్క్ చేయాలి టాస్క్ చేసే టైంలో ఎవరు మీకు హెల్ప్ చేయరు ఓకే సో మీకు అసలు ఈ రోబోటిక్స్ అనేది పెద్ద కష్టం కాదు అని చెప్పి చెప్పడానికి ఇది ఓకే సో ఓకే ఇప్పుడు ఈ సెన్సార్ ఉంది ఆ సెన్సార్ మీద మీకు ఎన్ని టెర్మినల్స్ కనిపిస్తున్నాయి అంటే అవుట్పుట్ లైన్స్ ఉన్నాయి కదా త్రీ కనిపిస్తున్నాయి ఆ త్రీ మాట మీద ఏంటంటే ఉంది ఒక్కొక్క దాని గురించి చెప్పండి ఇక్కడ విసిసి 5 వోల్ట్ ప్లస్ అని ఉంది అంటే దాని అర్థం ఏంటి యాక్చువల్గా మీరు ఏదైనా సెన్సార్ తీసుకుంటే ఆ సెన్సార్ మీద మీకు ఈ 3 టెర్మినల్సే ఉంటాయి ఓకే 3 టెర్మినల్స్ ఉంటాయి ఆ 3 టెర్మినల్స్ ఎట్లాగైనా ఉండొచ్చు అది 5 వోల్ట్ అనైనా ఉండొచ్చు లేదా విసిసి అనైనా ఉండొచ్చు ప్లస్ అనైనా ఉండొచ్చు సో అదేంటంటే ప్లస్ 5 వోల్ట్స్ మనం దానికి సప్లై ఇవ్వాలి అని అర్థం నెక్స్ట్ గ్రౌండ్ లేదా మైనస్ ఓకే గ్రౌండ్ సో ఈ రెండు అసలు దేనికి అసలు ఈ 3 టెర్మినల్స్ దేనికి అసలు సెన్సార్కి ఎందుకు అసలు ఈ టెర్మినల్స్ దేనికి సెన్సార్ అంటే ఇప్పుడు ఇదంతా ఎలక్ట్రానిక్ ఐటమ్సే కదా సో అసలు ఎలక్ట్రానిక్ ఐటమ్ వర్క్ అవ్వాలంటే మనం దానికి ఏం చేయాలి పవర్ సప్లై ఇవ్వాలి ఏది ఏదైనా సరే ఎలక్ట్రానిక్ ఐటమ్ అనేసరికి దానికి పక్కా పవర్ సప్లై ఇవ్వాలి మనం సో పవర్ సప్లై ఇవ్వాలి అంటే దానికి సోర్స్ ఉండాలి అంటే అసలు మనం దాన్ని ఎట్లాగా కనెక్ట్ చేయగలము అన్నది ఉండాలి బ్యాటరీకి సో బ్యాటరీ నుంచి ప్లస్ 5 వోల్ట్స్ అండ్ గ్రౌండ్ ఆ 2 టెర్మినల్స్కి ఇస్తాము ఓకే ఆ 2 టెర్మినల్స్కి ఇచ్చేసాము పవర్ సప్లై అంటే సెన్సార్ ఆన్ అయింది సో ఫర్ సపోజ్ ఇప్పుడు ఐఆర్ సెన్సారే తీసుకోండి ఇప్పుడు ఏం చెప్పాను మీకు ఐఆర్ సెన్సార్ దేనికి వర్క్ అవుతుంది అన్నాను ఆబ్జెక్ట్ డిటెక్షన్ అంటే దాని ముందు ఏదైనా ఉందా లేదా అన్న దానికి యూజ్ చేస్తాం సో ఇప్పుడు దాని ముందు ఏదో ఒకటి వచ్చింది అంటే అవుట్పుట్ అన్న జనరేట్ చేస్తుంది కదా అది సో ఆ అవుట్పుట్ నుంచి ఇక్కడ కింద చూడండి అవుట్పుట్ అవుట్ అని ఓపి సిగ్నల్ డిఓ ఏఓ అన్నది ఏఓ అన్నది కంప్లీట్ పక్కన పెట్టేసండి డిఓ సో ఈ యొక్క టెర్మినాలజీ మీకు సెన్సార్ మీద కనిపిస్తుంది క్లియర్గా చూడండి ఆ టెర్మినాలజీ మీరు గుర్తుపెట్టుకోండి బుక్స్ తెచ్చిన వాళ్ళు రాసేసుకోండి 5 వోల్ట్స్ ప్లస్ విసిసి సో ఈ యొక్క 3 ఉంటే దాని అర్థం ఏంటి అంటే బ్యాటరీ టెర్మినల్స్ ఏంటి గుర్తుంది అసలు మీకు తెలుసా బ్యాటరీ ఎప్పుడైనా చూసారా ఏముంటాయి బ్యాటరీకి నెగిటివ్ టెర్మినల్ పాజిటివ్ టెర్మినల్ సో ఇది పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేయాలి బ్యాటరీ పాజిటివ్ టెర్మినల్కి సెన్సార్ యొక్క ప్లస్ అని కానీ 5 వోల్ట్స్ అని కానీ విసిసి అని ఉన్నది కానీ కనెక్ట్ చేయాలి నెక్స్ట్ బ్యాటరీ నెగిటివ్ టెర్మినల్ దేనికి కనెక్ట్ చేయాలి జి అండి గ్రౌండ్ అన్న లేదంటే మైనస్ అంటే నెగిటివ్ టెర్మినల్ సో ఈ రెండింటికి బ్యాటరీని కనెక్ట్ చేస్తేనే అది వర్క్ అవ్వడం మొదలు పెడుతున్నాం ఓకే
నెక్స్ట్ మీకు ఇప్పుడే చెప్పాను దాని ముందుకు సంథింగ్ ఏదో ఒకటి వచ్చింది లేదు ఎల్డిఆర్ తీసుకుంటే లైట్ అన్నది వేరీ అవుతుంది సో లైట్ వేరీ అయినప్పుడు ఎల్డిఆర్లో ఏం చేస్తుంది అవుట్పుట్ అన్నది జనరేట్ చేయాలి సో ఆ అవుట్పుట్ ఐదర్ ఒకవేళ ఐఆర్ తీసుకుంటే దాని ముందుకు ఏదైనా ఆబ్జెక్ట్ వస్తే ఒక అవుట్పుట్ అన్నది జనరేట్ చేస్తుంది సో ఆ అవుట్పుట్ అన్నది అవుట్పుట్ సిగ్నల్ అన్న అవుట్ అని ఓపీ సిగ్నల్ డిఓ అని ఉన్నాయి కదా సో ఐదర్ అన్నీ ఉండవు ఏదో ఒకటే ఉంటుంది ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ మ్యానుఫ్యాక్చర్స్ డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీ యూస్ చేస్తారు ఓకే సో ఐదర్ ఆఫ్ ద వర్డ్ దాని మీద ఉంటుంది సో అక్కడి నుంచి మనం అవుట్పుట్ అనేది తీసుకోవాలి ఓకే నెక్స్ట్ స్లైడ్ అన్న సో ఓకే ఇది ఇది వదిలేండి తీసేసాను ఓకే ఓకే యాక్చువల్గా పెట్టండి పెట్టండి చూద్దాం యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ మీకు ఇందాక పెట్టినకి ఎన్ని ఉన్నాయి త్రీ టెర్మినల్స్ ఉన్నాయి అలాగే కొన్ని సెన్సార్స్కి ఫోర్ టెర్మినల్స్ వస్తాయి ఓకే సో ఆ ఫోర్ టెర్మినల్స్ ఏంటంటే ఇంకొక ఎక్స్ట్రా టెర్మినల్ ఏంటి అంటే ఏడియో అనలాగ్ అవుట్పుట్ ఓకే అవి ఇప్పుడప్పుడే మీకు చెప్పిన కన్ఫ్యూజింగ్ ఉంటుంది సో నెక్స్ట్ చెప్దాం ఓకే అసలు మీరు అవుట్పుట్ అన్నది గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ స్లైడ్ ఓకే నెక్స్ట్ స్లైడ్ చేయండి నెక్స్ట్ స్లైడ్ పెట్టండి నెక్స్ట్ ఓకే ఓకే సో ఓకే ఇప్పుడు ఐఆర్ సెన్సార్ అన్న దాని గురించి చూద్దాము ఓకే యాక్చువల్గా మీకు ఐఆర్ సెన్సార్ ఇప్పుడు చెప్పాను ఏం చెప్పాను జస్ట్ అది ఆబ్జెక్ట్ని డిటెక్ట్ చేస్తుందని చెప్పాను కానీ దానికి లిమిటేషన్స్ ఉంటాయని చెప్పానా సో అదేంటి లిమిటేషన్స్ అంటే ఏంటి కొన్ని సెన్సార్స్ 5 వోల్ట్స్తో వర్క్ అవుతాయి కొన్ని సెన్సార్స్ 3.3 వోల్ట్స్తో వర్క్ అవుతాయి ఓకే అది డిపెండ్స్ అపాన్ ద సెన్సార్ మ్యానుఫ్యాక్చరర్స్ ఓకే ఆ సెన్సార్ తయారు చేసిన వాళ్ళు దానికి ఎన్ని వోల్ట్స్ ఇస్తే అది వర్క్ అవుతుంది అన్నది కూడా చెప్తారు ఓకే నెక్స్ట్ ఐఆర్ సెన్సార్ ఉంది ఐఆర్ సెన్సార్ ప్రతి దగ్గర సెన్స్ చేస్తుంది అనుకుంటున్నారా ఎక్కడ సెన్స్ చేయదు ఇప్పుడు మీకు ఏం చెప్పాను ఐఆర్ అంటే ఆబ్జెక్ట్ డిటెక్షన్కి యూస్ చేస్తామని చెప్పాను సో ఒక ఐఆర్ దగ్గరికి ముందు బ్లాక్ కలర్ ఆబ్జెక్ట్ ఏదైనా తీసుకొని వచ్చి పెట్టండి అది సెన్స్ చేయదు సో అవే మనం ఒక సెన్సార్ తీసుకుంటున్నప్పుడు దాని లిమిటేషన్స్ కానీ దాని రేటింగ్స్ కానీ అన్నీ మనం చూసి తెలుసుకోవాలి ఓకే అది మీరు ఎలా తెలుసుకోవాలి అంటే గూగుల్లో చేసినా చెప్పచ్చు తెలుస్తుంది అండ్ మీరు స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం మేమే చెప్తాం ఓకే సో ఓకే నెక్స్ట్ ఓకే బ్లాక్ కలర్ని డిటెక్ట్ చేయలేదు ఇంకొకటి ఉంటుంది సన్లైట్ని కూడా డిటెక్ట్ చేయలేదు అక్కడ ఏమైనా ఉందా ఓకే సో సన్లైట్ని కూడా డిటెక్ట్ చేయలేదు ఎందుకు సన్ అన్నది హ్యూజ్ పవర్ బ్యాంక్ ఆఫ్ ఐఆర్ రేస్ సన్ నుంచి వచ్చేది ఐఆర్ రేస్ వస్తాయి సో ఆ ఐఆర్ సెన్సార్ ఐఆర్ రేస్ని అబ్జర్వ్ చేసుకుంటుంది సో అది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి అక్కడ అంటే దాని యొక్క స్ట్రక్చర్ బట్టి అది సెన్స్ చేయదు ఓకే నెక్స్ట్ స్లైడ్ పెట్టండి అన్న సో ఓకే ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను కదా అంటే ఇది ఒక టైప్ ఆఫ్ సెన్సార్ కానీ మీకు ఇచ్చే సెన్సార్ ఎట్లా ఉండదు వేరేలా ఉంటుంది ఓకే దీని పొజిషన్ సెన్సార్ పొజిషన్స్ ఎక్కడ ఉన్నాయి వీటివి సైడ్కు ఉన్నాయి కానీ మీకు ఇచ్చేది సెంటర్లో ఉండొచ్చు లేదా కింద ఉండొచ్చు బట్ అది ఐఆర్ అన్నది ఇంట్లో ఉన్న ఎల్పిజి గ్యాస్ని కూడా డిటెక్ట్ చేస్తుంది అలాగని చెప్పి అన్ని గ్యాసెస్ని డిటెక్ట్ చేయలేదు అది ఇప్పుడు ఆల్కహాల్ ఇప్పుడు మనం కొంతమంది ఇప్పుడు మీరు న్యూస్లో చూస్తారా ఆల్కహాల్ టెస్ట్ చేస్తుంటారు ఊదమంటారు ఒక గన్ లాంటిది సో దాన్ని దాని లోపల కూడా అలాంటి గన్ లోపల కూడా ఇలాంటిదే ఉంటుంది ఓకే ఇలాంటి సెన్సారే ఉంటుంది అక్కడ కూడా నెక్స్ట్ స్లైడ్ అన్న నెక్స్ట్ సో ఇందాక మీకు చూపించింది ఒక టైప్ ఆఫ్ టిల్ట్ సెన్సార్ ఇది ఇంకొక టైప్ సో అది మెక్యూరీ బేస్డ్ టిల్ట్ సెన్సార్ అంటాము ఇది బాల్ టైప్ టిల్ట్ సెన్సార్ సో ఇదేంటంటే టిల్ట్ని సెన్స్ చేయడానికి ఓకే నెక్స్ట్ సో ఇప్పుడు అక్కడ చూసారా ఆ బాల్ లోపల ఆ షెల్ లోపల బాల్ అట్లా ఉంటుంది సో ఏ అండ్ బి టెర్మినల్స్ ఉన్నాయి కదా సో బాల్ దానికి టచ్ అవ్వలేనప్పుడు దీని ఈ సింబల్ మీకు తెలుసు ఐడియా ఉంది ఈ సింబల్ ఏంటో ఏంటో సింబల్ ఓపెన్ సర్క్యూట్ సో ఇది ఓపెన్ సర్క్యూట్ అది క్లోజ్ సర్క్యూట్ ఓకే సో బాల్ అలా ఉన్నది అన్నప్పుడు అది ఓపెన్ సర్క్యూట్లో ఉంటుంది అంటే మనం స్విచ్ ఆఫ్ చేసినట్టు ఇప్పుడు స్విచ్ ఆఫ్లో ఉంటే ఏమవుతుంది ఫ్యాన్ కానీ లైట్ కానీ ఆఫ్లో ఉంటాయి అదే బాల్ ఆ రెండు టెర్మినల్స్కి టచ్ అయింది అనుకోండి ఆటోమేటిక్గా స్విచ్ క్లోజ్ అవుతుంది అంటే క్లోజ్ సర్క్యూట్ అవుతుంది ఓకే సో అప్పుడు ఏమవుతుంది ఇప్పుడు అక్కడ ఉన్న యాక్టివిటీ ఏం చేయాలన్నది
ఒక మోటార్ కనెక్ట్ చేసాం అనుకోండి ఆ మోటార్ రన్ అవుతుంది అది ఒక ఎల్ఈడి కనెక్ట్ చేస్తే ఒక ఎల్ఈడి లేదా ఒక రిలే కనెక్ట్ చేస్తే ఫ్యాన్ లైట్ అట్లాంటివి మనం ఆన్ చేయొచ్చు ఓకే టిల్ట్ని డిటెక్ట్ చేస్తుంది నెక్స్ట్ సో ఇందాక మీకు చూపించిన ఇదేంటి మెక్యూరీ బేస్డ్ టిల్ట్ సెన్సార్ ఓకే నెక్స్ట్ సో ఇందాక చెప్పాను కదా ఇది సాయిల్ మాయిశ్చరైజర్ సెన్సార్ సాయిల్ లెవెల్ అంటే మాయిశ్చరైజ్ సాయిల్లో ఉన్న మాయిశ్చరైజర్ లెవెల్ని డిటెక్ట్ చేస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ సో ఇది మ్యాగ్నెటిక్ రీడ్ స్విచ్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని డిటెక్ట్ చేస్తుంది అది ఓకే ఇది రెయిన్ సెన్సార్ మీకు ఆల్రెడీ చెప్పాను రెయిన్ సెన్సార్ కూడా ఓకే నెక్స్ట్ సో ఇది ఇదేంటి ఫ్లేమ్ సెన్సార్ అంటారు సో ఫైర్ని డిటెక్ట్ చేస్తుంది ఇది దాని ముందు ఏదైనా ఫైర్ ఉందనుకోండి ఆ సెన్సార్ వెంటనే డిటెక్ట్ చేస్తుంది సో ఇవి ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తాము షాపింగ్ మాల్స్లో స్మోక్ సెన్సార్ సరిపోతుంది ఫైర్ వచ్చినంత వరకు లోపల జనాలు ఉండరు రోబోట్స్ ఇప్పుడు ఫైర్ ఫైటింగ్ రోబోట్స్ అన్నామా సో అక్కడ ఫైర్ లెవెల్ ఏ లెవెల్లో ఉన్నది అన్నది కూడా మనకు తెలియాలి కదా లోపలికి మనం వెళ్ళలేము సో రోబోట్ మాత్రమే వెళ్తుంది సో ఆ రోబోట్ మీద ఈ ఫైర్ ఫ్లేమ్ సెన్సార్ అన్నది పెడితే ఏ సైడ్ అంటే ఇట్లాగే త్రీ సైడ్స్ పెట్టుకుంటాం అంటే ఇది జస్ట్ మనకి తెలియడం కోసం సో మన ఇష్టం సో ఈ త్రీ సైడ్స్ పెట్టుకొని రోబోట్ని ఇలా ప్లేస్ చేస్తే అసలు ఏ సైడ్ ఫ్లేమ్ ఎక్కువ ఉంది అంటే ఫైర్ ఎక్కువ ఉన్నది అన్నది కూడా అది డిటెక్ట్ చేసి మనకి ఒక అలర్ట్ జనరేట్ చేస్తుంది ఓకే నెక్స్ట్ నెక్స్ట్ సో ఇది మీకు యాక్సిలరోమీటర్ అంటారు యాక్సిలరోమీటర్ సెన్సార్ అంటారు ఇది ఎక్కడైనా మీరు అబ్జర్వ్ చేశారా విన్నారా పోనీ పేరు ఎక్కడ సెల్ ఫోన్స్లో మీరు గేమ్స్ ఆడతారా సో సెల్ ఫోన్లో మీరు బటన్స్ నొక్కకుండా జస్ట్ టిల్ట్ చేస్తారు ఇట్లాగా సో టిల్ట్ చేసి ఆడుతూ ఉంటారు సో మీరు ఎట్ సైడ్ టిల్ట్ చేస్తే అట్ సైడ్ అది మూవ్ అవుతూ ఉంటుంది సో ఆ గేమ్ బేస్ అంటే దాంట్లో ఉన్న యాక్సిలరోమీటర్ సెన్సార్ నెక్స్ట్ నెక్స్ట్ లైడ్ సో యాక్సిలరోమీటరీ సెన్సార్ ఎట్లా వర్క్ అవుతుంది అంటే మీరు ఎట్ సైడ్ అయితే టిల్ చేస్తున్నారో ఆ లోపల ఉన్న ఎలాస్టిక్ బ్యాండ్ అనేది క్లోజ్ చేస్తుంది సర్క్యూట్ని ఓకే ఎట్ సైడ్ అయితే అట్ సైడ్ క్లోజ్ చేస్తుంది సో మీ సెల్ ఫోన్స్లో మీరు ఎప్పుడైనా ఇట్లాగా రెండు మోడ్స్ ఉంటాయి చూసారా మీరు సినిమా చూస్తున్నప్పుడు ల్యాండ్స్కేప్లో పెట్టుకుంటారు మామూలుగా పోర్ట్రేట్లో ఉంటుంది సో అది ఎట్లా తెలుస్తుంది దానికి దాని లోపల ఉన్న యాక్సిలరోమీటరీ సెన్సార్ వల్ల సో మీరు ఎప్పుడైతే ఇలా టిల్ చేస్తారో ఆటోమేటిక్గా ఎలాస్టిక్ బ్యాండ్ అనేది ఒక ఎండ్కి జరుగుతుంది సో అది అలా జరిగినప్పుడు ఏం చేయాలన్నది దాంట్లో మనం కోట్ చేసి పెడతాం ఓకే డన్ నెక్స్ట్ నెక్స్ట్ సో దీంట్లో ఇప్పుడు ఇప్పుడు సెన్సార్స్ గురించి చూసాం కదా సో నెక్స్ట్ యాక్చుయేటర్స్ అనేది చూద్దాం సో యాక్చుయేటర్స్ అన్నవి ఏంటి ఇందాక మీకు ఏం చెప్పాను మోటార్ సో అసలు మోటార్ ఎట్లా వర్క్ అవుతుంది అక్కడ ఉన్నా చూసి చెప్పండి చెప్పు కన్వర్షన్ అంటే బ్యాటరీలో ఉన్నది ఏంటి బ్యాటరీ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ సో ఆ ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేస్తుంది ఒక మోటార్ సో ఓకే సో అది ఎలా కన్వర్ట్ చేస్తుంది అదంతా తర్వాత చూద్దాం సో లోపల మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ తర్వాత మ్యాగ్నెట్స్ ఉంటాయి అవన్నీ అది యూజ్ చేసుకొని కన్వర్ట్ చేస్తూ ఉంటుంది సో ఓకే మెయిన్ డెఫినేషన్ ఏంటి ఎలక్ట్రికల్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీలోకి కన్వర్ట్ చేస్తుంది సో అక్కడ ఉన్న మోటార్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మోటార్స్ ఓకే ఇక్కడే మీరు చూస్తే ఆల్మోస్ట్ మీకు ఇక్కడే త్రీ టైప్ ఆఫ్ డిఫరెంట్ మోటార్స్ కనిపిస్తాయి సో ఈ యెల్లో కలర్ ఉన్నాయి కదా ఇవి రోబోట్స్కి యూస్ చేస్తాం అంటే డిఐవై ప్రాజెక్ట్స్ అంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్ ప్రాజెక్ట్స్ అంటారు సో అలాంటి మోటార్స్కి రోబోటిక్స్కి ఇట్లాంటి మోటార్స్ యూస్ చేస్తాం సో ఇదేనండి జస్ట్ బ్యాటరీ కనెక్ట్ చేయగానే 360 డిగ్రీస్లో రొటేట్ అయిపోతూ ఉంటుంది నెక్స్ట్ దీని ముందు ఒక మోటార్ ఉంది చూడండి ఏంటది సర్వో మోటార్ అంటారు సో ఈ సర్వో మోటార్ ఏంటంటే జస్ట్ అది 0 to 180 మాత్రమే రొటేట్ అవ్వగలదు అట్లాగే ఇంకొకటి మీరు ఫిష్ ట్యాంక్స్ చూసారు ఎప్పుడైనా ఫిష్ ట్యాంక్స్లో మోటార్స్ ఉంటాయా సమ్ మోటార్స్ అంటారు సో ఇట్లాంటి సమ్ ఇవి చిన్నవి ఇంకా దానికన్నా చిన్నవి ఇవి ఏం చేస్తాయంటే జస్ట్ దాన్ని కనెక్ట్ చేసి మోటార్ వాటర్లో వదిలేస్తే పైప్ కనెక్ట్ చేస్తే వాటర్ వస్తుంది
సో అది ఎలా యూజ్ చేయాలన్నది మన యొక్క టాస్క్. అది మనం ఫిష్ ట్యాంక్కి యూజ్ చేస్తామో ఫైర్ ఫైటింగ్కి యూజ్ చేస్తామో అన్నది మనం డిసైడ్ చేసుకొని కోట్ చేయాలి, ప్లేస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సర్వో మోటార్స్. అవి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్వో మోటార్స్, అంటే మైక్రో సర్వో ఉంటుంది, మినీ, మెగా. సో త్రీ టైప్స్. సో దాంట్లో ఇప్పుడు మీకు ఇప్పుడు చూపించింది మెగా. దాంట్లో మైక్రో అంటే చాలా చిన్నది కూడా ఉంటుంది. మన టాస్క్కి మనకి టాస్క్కి ఎలాంటిది కావాలో అలాంటిది మనం చూస్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు మామూలు మోటార్కి స్టెప్ సర్వో మోటార్కి డిఫరెన్స్ చెప్పండి. స్టెప్పర్ మోటార్ పక్కన పెట్టండి. సర్వో మోటార్ అన్నది 0 to 180. డీసీ మోటార్ జస్ట్ పవర్ సప్లై ఇవ్వగానే కంటిన్యూస్ రొటేషన్ అవుతుంది, బట్ సర్వో మోటార్ 180 degrees జరుగుతుంది. కానీ ఎందుకు అది 180 ఎందుకు చేయాలి? మనం బ్యాటరీ పవర్ సప్లై ఇవ్వగానే అది 0 to 180 అవుతూ ఉంటుందా? మనం ఇచ్చిన సిగ్నల్ని బట్టి మనం ఏ యాంగిల్ సెట్ చేయమంటామో ఆ యాంగిల్ దగ్గరకు వచ్చి అవుతుంది అది. ఓకే, బట్ డీసీ మోటార్ అట్లా కాదు. మనం జస్ట్ స్విచ్ ఆన్ చేయగానే కంటిన్యూస్ రొటేట్ అవుతుంది. కానీ సర్వో మోటార్, స్టెప్పర్ మోటార్ అట్లా కాదు. సో డిఫరెన్స్ అర్థమైంది కదా? ఓకే, నెక్స్ట్. ఓకే, బ్యాటరీస్ తెలుసు కదా మీ అందరికీ. ఏ టైప్ మీరు బ్యాటరీస్ ఎలాంటివి చూసారు? పెన్ సెల్స్ చూసుంటారు, కాయిన్ సెల్స్ చూసుంటారు, అంతేనా? సో అవి రోబోటిక్స్కి వర్క్ అవ్వవు. ఎందుకు వర్క్ అవ్వవు? దానిలో ఉన్న వోల్టేజ్ మనం సిరీస్లో కనెక్ట్ చేసుకుంటే వోల్టేజ్ పెరుగుతుంది. ఇప్పుడు ఒక సెల్ ఉంది, సెల్ అంటే సింగిల్ బ్యాటరీని సెల్ అంటాం, ప్యాక్ ఆఫ్ సెల్స్ని బ్యాటరీ అంటాం. ఓకే, సో ఒక సెల్ ఉంది, అది 3 వోల్ట్స్ ఉంది. సో మనకు ఇప్పుడు 12 వోల్ట్స్ కావాలి. మనం ఏం చేస్తాం? దాన్ని సిరీస్లో కనెక్ట్ చేస్తే ఆ సిరీస్ కనెక్షన్స్ అనేవి మనం చూద్దాం ఎట్లా కనెక్ట్ చేయాలి. సిరీస్లో కనెక్ట్ చేస్తే ఏమవుతుంది, ప్యారలల్ ఏంటి, ప్యారలల్లో కనెక్ట్ చేస్తే ఏమవుతుంది. ఓకే, సో ఇప్పుడు సిరీస్లో కనెక్ట్ చేస్తున్నాం మనం. సో సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు 3 సెల్స్ ఉన్నాయి 3 వోల్టేజ్వి. సో 3 + 3 + 3 12 వోల్ట్స్ అవుతుంది. సో మన రోబోట్స్కి 12 వోల్ట్స్ కానీ సరిపోతుంది. బట్ అలాంటి 3 వోల్ట్స్ బ్యాటరీస్, అంటే మనం పెన్సెల్స్ ఏదైతే రిమోట్స్లో యూస్ చేస్తున్నామో, డ్యూరోసెల్స్, నిపోన్, సో అలాంటివి రోబోట్స్కి పనిచేయవు. ఎందుకు? నువ్వు త్రీ సెల్స్ కాదు, 5-6 సెల్స్ కూడా పెట్టుకో, పనిచేయదు. దానికి వోల్టేజ్ రేటింగ్ ఉన్న కరెంట్ రేటింగ్ అని ఉంటుంది ఇంకోటి. ఓకే, మోటార్స్ రన్ అవ్వాలి అంటే ఒక్క వోల్టేజే కాదు, కరెంట్ రేటింగ్స్ కూడా ఇంపార్టెంట్. సో ఈ యొక్క సెల్స్ ఏంటంటే కరెంట్ రేటింగ్స్ ఎక్కువ ఉంటాయి ఈ సెల్స్లో. మీరు ఎప్పుడు చూసిన సెల్స్ కాదు ఇవి. ఓకే, ఇప్పుడు మీ బైక్స్లోని కార్స్లోని కూడా ఉంటాయి. కార్ బ్యాటరీ ఎప్పుడైనా చూసారా బయట? ఇన్వర్టర్ బ్యాటరీ చూసారా? అది 12 వోల్ట్ బ్యాటరీనే, అది 12 వోల్టే. బైక్లో ఉన్న బ్యాటరీ 12 వోల్టే. మరి ఆ బ్యాటరీకి ఈ బ్యాటరీకి ఎందుకు? మరి బైక్ బ్యాటరీని తీసుకోలేని మనం కార్లో పెడితే వర్క్ అవుతుందా? ఎందుకు వర్క్ అవుతుంది? అది 12 ఇది 12 కదా. యాక్చువల్గా దాని కెపాసిటీ అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, సో ఆ కరెంట్ కెపాసిటీ అంత ప్రొడ్యూస్ చేయలేదు. సో అట్లాగే మనం నార్మల్ డైలీ లైఫ్లో యూస్ చేసే బ్యాటరీస్ కూడా అంత కరెంట్ ప్రొడ్యూస్ చేయదు. సో అందుకు మనం ఈ టైప్ ఆఫ్ బ్యాటరీస్ని యూస్ చేస్తాం, డిఫరెంట్ డిఫరెంట్ బ్యాటరీస్ అన్నమాట. సో ఇది లిథియం అయాన్ అంటాం, లిథియం పాలిమర్ అంటాము. సో ఈ మెయిన్లీ ఈ టైప్ ఆఫ్ బ్యాటరీస్నే మనం ఎక్కువ యూస్ చేస్తాం, అయాన్ బ్యాటరీస్ అంటే లిథియం అయాన్ బ్యాటరీస్ని ఎక్కువ యూస్ చేస్తాం. ఎందుకు అంటే అవి చీపర్, రోబోటిక్స్లో అవి కొంచెం కాస్ట్ ఎఫిషియెంట్గా దొరుకుతాయి మనకి. ఓకే, అండ్ ఎక్కువ మనం ఎప్పుడైనా మనం వాడుకోవాలి, ఇంట్లో వాడుకోవాలి, ఇంట్లో మనం ఒక రోబోట్స్ని తయారు చేయాలనుకున్నప్పుడు మ్యాక్సిమం అది ప్రిఫర్ చేయాలి. ఎందుకు? సేఫ్టీ ఎక్కువ అది. ఓకే, అది వెంటనే ఫ్లేమ్ జరగదన్నమాట. అండ్ బ్యాటరీలో ఇంకొక మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, ఎప్పుడైనా మీరు స్పార్కిల్స్ చూసారా బ్యాటరీకి? చిన్న చిన్న స్పార్కిల్స్ వస్తాయి. ఎందుకు వస్తాయి అవి? అది మీ బ్యాటరీస్ని కలిపితే పర్లేదు, అంతగా ఏం ఇబ్బంది ఉండదు. కానీ ఇలాంటి బ్యాటరీస్ నెగిటివ్ అండ్ పాజిటివ్ కలిపితే ఆటోమేటిక్గా ఫ్లేమ్ అన్నది జనరేట్ అవుతుంది. సో అందుకు మీరు ఎక్కడైనా చూడండి, దానికి ఆటోమేటిక్గా టెర్మినల్స్ ఇచ్చేస్తారు. మీరు ఎప్పుడైనా తీసుకున్న టెర్మినల్స్ది తీసుకోవాలి, అంటే ఇట్లాగిస్తారు అది. సో ఇంక దీనికి ప్లస్ అండ్ మైనస్ కలడానికి ఛాన్స్ ఉండదు. ఓకే, నెక్స్ట్ మామూలు జనరలైజ్డ్ క్వశ్చన్ అడుగుతాను. యాక్చువల్గా ఇప్పుడు మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చాయి కదా, అవి ఇప్పుడు కొన్ని ఓలా వెహికల్స్ కూడా బర్స్ట్ అవుతున్నాయి, అంటే ఫ్లేమ్ జనరేట్ అవుతుంది కదా సమ్మర్ సీజన్లో. ఎందుకంటారు?
ఓకే ఇంకా అండ్ ఓలా కాకుండా ఓలా ఏంటంటే మాక్సిమం సన్నీ సీజన్ లో ఎక్కువ అది ఫ్లేమ్ వచ్చింది బట్ ఇంకా లోకల్ మేడ్ చైనీస్ మేడ్ ఉన్నాయి సో అవి ఎందుకు ఎక్కువ ఫ్లేమ్ అవుతున్నాయి ఫ్లేమ్ ఎందుకు ఎక్కువ జనరేట్ అవుతుంది ఎక్కువ బర్స్ట్ కానీ లేదా ఎక్కువ ప్రాబ్లమ్స్ దాంట్లో వస్తున్నాయి కాదు ఓలా స్కూటర్ మీరు చూస్తే బ్యాటరీని తీయక్కర్లేదు బయటికి జస్ట్ ప్లగ్ చేస్తే సరిపోతుంది కానీ మిగిలిన వెహికల్స్ అన్నింటికి బ్యాటరీ తీసి మనం ఛార్జింగ్ పెట్టి మళ్ళీ దానికి కనెక్ట్ చేయాలి స్కూటర్ కనెక్ట్ చేయాలి సో మీరు ఛార్జింగ్ ఎప్పుడైనా సరిగ్గా కనెక్ట్ చేయలేదు ఛార్జర్ బ్యాటరీకి ఎప్పుడైనా సరిగ్గా కనెక్ట్ చేయలేదు ఏమవుతుంది నెగిటివ్ అండ్ పాజిటివ్ టెర్మినల్స్ కాంటాక్ట్ అవుతున్నాయి సో అదేంటి హీట్ జనరేట్ చేస్తుంది ఆ మీద ఉన్న ప్లాస్టిక్ అంతా మెల్ట్ అయిపోతుంది సో ఎప్పుడైతే మీరు స్కూటర్కి పెట్టి దాన్ని ఆన్ చేసి వెళ్తారో ఎప్పుడైతే రెండు టెర్మినల్స్ టచ్ అయ్యో అక్కడ బ్లాస్ట్ అనేది కానీ ఫ్లేమ్స్ జనరేట్ అవ్వడం కానీ ఎక్కువ జరుగుతున్నాయి ఓకే సో ఇప్పుడు అవి అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి మీరు ఆల్రెడీ చెప్పాను కదా ఓలా స్కూటర్స్కి ఏమున్నాయి జస్ట్ కనెక్ట్ చేస్తే బ్యాటరీస్ బయటకు తీయడానికి ఛాన్స్ లేదు జస్ట్ కనెక్ట్ చేస్తే ఛార్జింగ్ అవుతుంది బట్ మిగిలిన స్కూటర్స్కి మీరు అబ్జర్వ్ చేయండి కరెంట్ తెలుసుకోండి ఇప్పుడైనా తర్వాత తెలుసుకోండి బ్యాటరీస్ బయటికి తీసి ఛార్జింగ్ పెట్టి పెడుతున్నారు మెయిన్ ప్రాబ్లం అదే ఓకే అలాంటి బ్యాటరీస్ ఎక్కువ కంప్లైంట్స్ వస్తున్నాయి కంపేర్డ్ టు నాన్ రిమూవబుల్ బ్యాటరీస్ ఓకే ఓకే మీ అందరికీ తెలుసు కదా బ్యాటరీస్లో టూ టైప్స్ ఉంటాయని ఛార్జింగ్ నార్మల్ యూజ్ అండ్ వన్ టైం యూజ్ బ్యాటరీస్ ఉంటాయి ఛార్జింగ్ బ్యాటరీస్ కూడా ఉంటాయి ఓకే ఓకే నెక్స్ట్ ఓకే ఇప్పుడు ఇందాక నేను చెప్పాను మీకు చాసిస్ అంటే ఏంటి విచ్ గివ్స్ సపోర్ట్ సపోర్ట్ అంటే మోటార్స్ ప్లేస్ చేయాలి ఇప్పుడు మనం మోటార్ని ఇట్లా గాల్లో పెట్టలేం కదా నాలుగు మోటార్స్ గాల్లో పెట్టి దాని మీద మనం కాంపనెంట్స్ అని పెట్టలేం కదా సో ఇది ఒకవేళ ఇది చూస్తే మీకు చాసిస్ మీద మోటార్స్ కనెక్ట్ చేసాము బ్యాటరీ కనెక్ట్ చేసాము ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కనెక్ట్ చేసాము సెన్సార్స్ కనెక్ట్ చేసాము సో ఇది నా డిజైన్ ఓకే మీకు ఎలా ఇది ఎలా నేర్పిస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అన్న దానికి నేను ఇట్లా డిజైన్ చేసుకున్నా సో మీకు మామూలుగా అమెజాన్ అట్లాంటి వాటిల్లో ఇట్లాంటివి దొరుకుతాయి మీరు చూసారా ఆ చివరి ఉన్నా చూసారా సో నేను ఇది అమెజాన్లో తీసుకున్నది కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి ఇది బిగ్గర్గా ఉంది అది దాంట్లో ఎన్ని లేయర్స్ ఉన్నాయి దీంట్లో ఎలా చేశానంటారు నేను అదే కొన్నాను మీకు దీని ఫోటోనే దీన్ని ఇలా కన్వర్ట్ చేయక ముందు ఫోటోనే అది మధ్యలో ఫోమ్ బోర్డ్ అనేది ఉన్నదా మీకు ధర్మకోల్ వాడుతున్నారా మీరు అట్లాగే ఫోమ్ బోర్డ్ అని ఉంటుంది ఓకే సో దీంతో కూడా మీరు చాసిస్ని డిజైన్ చేసుకోవచ్చు స్టార్టింగ్ లెవెల్లో సో అందుకు మీకు అట్లాగే డిజైన్ చేసాం సో దీని మధ్యలో ఇంకొక టూ లేయర్స్ ఆఫ్ ఫోమ్ బోర్డ్ని అటాచ్ చేసి దాన్ని నాకు కావాల్సిన విధంగా నేను చేసుకున్నాను ఓకే సో మీకు చాసిస్ అన్నది మీరు కొనాల్సిన అవసరం కూడా లేదు మీరు డిజైన్ చేసుకోవచ్చు ఈ లెవెల్లో నెక్స్ట్ అప్కమింగ్ లెవెల్స్లో ఏం చేసుకోవచ్చు మీరు కొంచెం ఎక్స్పర్ట్ అయ్యారంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో కానీ మోటార్స్లో కానీ సెన్సార్స్ ఆపరేషన్లో కానీ సో వీటిని అన్నింటినీ ఇంటిగ్రేట్ చేయడంలో కానీ మీరు కొంచెం అప్గ్రేడ్ అయ్యారు అంటే మీకు కొంచెం నాలెడ్జ్ వచ్చింది సో నాలెడ్జ్ వచ్చిన తర్వాత మీకంటూ ఒక చిన్న ఐడియా వచ్చింది ఒక రోబోట్నో లేదు ఒక రోబోట్ అనే కదా ఒక చిన్న డివైస్ని రెడీ చేద్దామని సో మీరు అట్లా రెడీ చేస్తారు ముందైతే ఫోన్ బోర్డ్తో రెడీ చేస్తారు నెక్స్ట్ 3D ప్రింటర్స్ అని విన్నారు ఏం చేస్తాయి 3D ప్రింటర్స్ ప్లాస్టిక్ని మెల్ట్ చేసి మనకు కావాల్సిన డిజైన్లో అది మెల్ట్ చేసి ఇస్తుంది అది మనం డిజైనింగ్ చేయాలి మనం డిజైన్ చేయాలి అది నెక్స్ట్ లెవెల్ అది వదిలేసేయండి సో చాసిస్ అన్నది మన ఇష్టం అంటే అలాంటి చాసిస్ ఉన్నాయి అదే వాడుకోవాలనేం లేదు మన రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం చాసిస్ని కూడా బిల్డ్ చేసుకోవాలి ఓకే 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 నెక్స్ట్ లెవెల్ సో ఇంతకు ముందు మీరు చూసినవన్నీ ఇక్కడ ఉన్నవన్నీ మీకు ప్లాస్టిక్ ఆర్ 3D ప్రింటెడ్ చాసిస్ సో మీకు అక్కడ ఉన్నవి ఏంటంటే మెటల్ చాసిస్ అవి సో మెటల్ చాసిస్ మీద మీరు ఇంకొక పని చేయాలి డైరెక్ట్గా మీరు దాని మీద ప్లేస్ చేసి వస్తారా ఎందుకు
షార్ట్ సర్క్యూట్ అవుతుంది. సో అక్కడ మీరు ఏం చేయాలి, ఒక చిన్న ప్లాస్టిక్ లేదా ఒక ఫోమ్ అనేది మీరు ఎలక్ట్రిక్ అదే ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ కిందని పెట్టి దాన్ని చాసిస్ మీద ప్లేస్ చేసుకోవాలి. సో ముందు మీ ఇక్కడ ఈ చాసిస్ అని అంటే ఫోర్ వీల్డ్ చాసిస్, మీకు అవైలబుల్గా ఉన్న చాసిస్ గురించి చెప్తున్నాను. సో ఫోర్ వీల్ చాసిస్, అది త్రీ వీల్ చాసిస్. త్రీ వీల్ అంటే ఇప్పుడు మీకు చూపించాను కదా, కింద క్యాస్ట్ వీల్ లాంటిది ఉంటుంది. నెక్స్ట్ ఇదేంటంటే మీరు త్రీ వీల్ కావాలంటే త్రీ వీల్ చేసుకోవచ్చు, ఫోర్ వీల్ కావాలంటే ఫోర్ వీల్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాసిస్. ఓకే, ఇవి గట్టిగా ఉంటాయి. సో ఆల్టరైన్ అంటే మనం బయట ఎక్కడైనా మనం చేయాలి అనుకోండి, రోబోటిక్ ప్రాజెక్ట్స్ కానీ లేదు ఏదైనా ఒక ప్రోటోటైప్ అట్లాంటివి చేయాలి అంటే ఇట్లాంటి వాటి మీద చేసుకోవచ్చు మనం, లేదు అంటే మనం ఇట్లాంటివి డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్, సో ఇది త్రీ డీ ప్రింటెడ్ చాసిస్. సో త్రీ డీ ప్రింటెడ్ చాసిస్లో మీ ఇష్టం, మీ ఐడియా మీ ఇష్టం. ఓకే, ఆ డిజైనింగ్ వరకు మాత్రం మీరు నేర్చుకోవాలి. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్. సో ఓకే, సో ఇప్పుడు మైక్రో కంట్రోలర్స్ ఇందాక అనుకున్నాం కదా, బ్రెయిన్ బ్రెయిన్ ఆఫ్ ద రోబోట్. సో అదేంటి మైక్రో కంట్రోలర్ అని అంటున్నాం. సో మైక్రో కంట్రోలర్, మరి మైక్రో కంట్రోలర్ బ్రెయిన్ అన్నప్పుడు దాంట్లో అసలు ఏంటుంటుంది, దాంట్లో మనం ఎలా ఆపరేట్ చేయాలి, అసలు దాన్ని మనం ఎలా వర్క్ చేయడం, దాంతో మనం అసలు ఎలా వర్క్ చేయించుకోవాలన్నా తెలియాలి కదా, అంతేనా? లేదు, కొంతమంది వినట్లేదు, ఆడుకుంటున్నారు. ఓకే, సో ఇప్పుడు ఏంటి, మైక్రో కంట్రోలర్స్తో మనం ముందు దాన్ని ఆపరేట్ చేయడం మనకు రావాలి. సో దానికి ఏంటంటున్నా చెప్పండి, దానికి మైక్రో కంట్రోలర్కి పిన్స్ లాంటివి ఉంటాయి. మీరు ఎక్కడైనా మైక్రో కంట్రోలర్ చూస్తే, ఓకే, ఆ మైక్రో కంట్రోలర్కి పక్కన ఇవి ఉన్నాయి కదా, ఇన్పుట్ అండ్ అవుట్పుట్ పిన్స్ అంటాం వీటిని. సో మీరు అన్న ఆ చిప్ ఇది, సో ఆ చిప్ ఇది. సో ఆ చిప్ని మీరు డైరెక్ట్గా యూజ్ చేయడానికి లేదు, ఎందుకంటే దాని నుంచి అవుట్పుట్స్ తీసుకోవాలి, దానికి ఇన్పుట్ ఇవ్వాలి, దానికి పవర్ సప్లై కూడా ఇవ్వాలి. సో డైరెక్ట్గా మీరు ఆ చిప్తో వర్క్ చేయడానికి లేదు. సో మీకు ఏం కావాలి, ఒక ఈజీ యాక్సెస్ కావాలి, అంటే కనెక్ట్ చేయడానికి యాక్సెస్ కావాలి. సో అందుకే ఈ మైక్రో కంట్రోలర్ బోర్డ్స్ మీద మీకు ఇన్పుట్ అవుట్పుట్ పిన్స్ ఉంటాయి, నెక్స్ట్ పవర్ సప్లై పిన్స్ కూడా ఉంటాయి. ఓకే, ఇప్పుడు మీరు ఇవన్నీ, ఇప్పుడు నేను ఇది ఉన్నది నేను మొత్తం అంతా ఒకటే దాని మీద పెట్టేశాను, జస్ట్ బ్యాటరీ ఒకటి ఇస్తే వర్క్ అయిపోతుంది. కానీ ఏంటంటే ఉన్నాయి, మోటార్స్ ఉన్నాయి, సెన్సార్స్ ఉన్నాయి. సో వీటన్నింటికి కూడా నేను మీకు ముందు చెప్పినట్టు పవర్ సప్లై అనేది ఇవ్వాలి. సో ఎట్లా ఇస్తున్నాము, డైరెక్ట్ మైక్రో కంట్రోలర్లో మీరు అక్కడ చూస్తే విఇన్ 5 వోల్ట్ గ్రౌండ్ అని ఉన్నాయి చూడండి, ఇది విఇన్ గ్రౌండ్, గ్రౌండ్ 5 వోల్ట్, 3.3 వోల్ట్. సో ఆ పిన్స్ని మనం ఆ ఒక పర్టిక్యులర్ టాస్క్ మాత్రమే యూజ్ చేయాలి. ఓకే, విఇన్ అంటే మైక్రో కంట్రోలర్కి పవర్, అంటే విఇన్ అది ఇన్ అంటే తీసుకుంటుంది, అది మైక్రో కంట్రోలర్ ఆన్ అవ్వాలి అంటే విఇన్ గ్రౌండ్ దానికి కనెక్ట్ చేస్తాం. దానికి 5 వోల్ట్ 3V3 అని చెప్పి కూడా ఉంది ఇంకొక పిన్. సో అదేంటి, 5 వోల్ట్ అంటే ఈ సెన్సార్స్కి 5 వోల్ట్స్ మనం ఇవ్వాలి. సో అక్కడి నుంచి మనం 5 వోల్ట్స్ తీసుకుంటాం. గ్రౌండ్ పక్కగా ప్లస్ అండ్ మైనస్ కావాలి కదా ఏదైనా సెన్సార్ వర్క్ అవ్వాలంటే, సో తీసుకుంటాం అక్కడి నుంచి 5 వోల్ట్స్ నుంచి గ్రౌండ్ నుంచి తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీకు అక్కడ చూస్తే అనలాగ్ పిన్స్, డిజిటల్ పిన్స్, ఆ తర్వాత పీడబ్ల్యూఎం పిన్స్, కమ్యూనికేషన్ పిన్స్ అని ఉన్నాయి. సో అవేంటి, వాటన్నింటినీ ఇన్పుట్ అవుట్పుట్ పిన్స్ అంటారు. ఏవి, అనలాగ్ డిజిటల్ పీడబ్ల్యూఎం పిన్స్ని ఇన్పుట్ అవుట్పుట్ పిన్స్ అంటాం. సో అవి ఏం చేస్తాయి, అవి అసలు దేనికి మైక్రో కంట్రోలర్లో, సెన్సార్స్ నుంచి వచ్చిన అవుట్పుట్ని మైక్రో కంట్రోలర్కి మనం చెప్పాలి కదా, సెన్సార్ నుంచి అంటే సెన్సార్ ఇది సెన్స్ చేసింది. ఫర్ సపోజ్ ఒక గ్యాస్ సెన్సార్ ఉంది లేదా స్మోక్ సెన్సార్ ఉంది, సో దానికి స్మోక్ తగలగానే ఏమవుతుంది, అవుట్పుట్ నుంచి ఒక సిగ్నల్ జనరేట్ చేస్తుంది. అక్కడ జనరేట్ చేసిన సిగ్నల్ని మనం కంట్రోలర్లో ఇన్పుట్ అవుట్పుట్ పిన్స్కి ఇస్తాం. ఓకే, ఆ ఇన్పుట్ అవుట్పుట్ పిన్స్కి ఇచ్చిన తర్వాత కోడ్లో చెప్తాం, ఏం చెప్తాం మైక్రో కంట్రోలర్కి, నేను ఫర్ సపోజ్ ఒక A0 పిన్కి నేను ఇన్పుట్ కింద గ్యాస్ సెన్సార్ ఇచ్చాను. సో నీకు అది రాగానే, అంటే నీకు అక్కడ సిగ్నల్ రాగానే నువ్వు అవుట్పుట్లో సమ్ యాక్షన్, అంటే ఒక మోటార్ని రొటేట్ చేయడం అనో లేదా ఒక బజర్ను ఆన్ చేయడం అనో మనం చెప్పాలి దానికి. సో సెన్సార్స్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్, సో వాటికి కనెక్ట్ చేస్తాం. అండ్ ఇంకా డిజిటల్ అండ్ అనలాగ్ పిన్స్ అంటే, అనలాగ్ పిన్ అన్నది యాక్చువల్గా ఇది మీకు చాలా హెవీ టాస్క్ అనలాగ్ పిన్, పీడబ్ల్యూఎం పిన్ అర్థం చేసుకోవడం, బట్ వినండి. డిజిటల్ పిన్ అన్నది ఒక స్విచ్ లాంటిది, దానికి సిగ్నల్ వచ్చిందా
ఆన్ అవుతుంది, సిగ్నల్ లేదా ఆఫ్లో ఉంటుంది. కానీ అనలాగ్ పిన్ అట్లా కాదు, 0 to 5 వోల్ట్. సో 0 నుంచి 5 వోల్ట్స్ మధ్యన, ఇప్పుడు ఫర్ సపోజ్ నీకు గ్యాస్ చాలా తక్కువగా నువ్వు ఇది సెన్స్ చేస్తుంది, ఈ గ్యాస్ సెన్సార్ చాలా తక్కువగా గ్యాస్ సెన్స్ చేస్తుంది, అప్పుడు ఏమవుతుంది, నీకు చాలా లైట్గా వస్తుంది గ్యాస్, అవుట్పుట్లో తెలియాలి కదా. సో అది ఒక డిజిటల్ పిన్ చేయలేదు, అది ఒక అనలాగ్ పిన్ మాత్రమే చేయగలదు. సో ఏ లెవెల్ ఆఫ్ 0 నుంచి 5, సో ఆ మధ్యలో ఏ లెవెల్ ఆఫ్ నీకు సెన్సింగ్ జరుగుతుంది, గ్యాస్ హెవీగా ఉంది అంటే స్మోక్ కానీ గ్యాస్ కానీ హెవీగా ఉంది రూమ్లో, సో అది వెంటనే డిటెక్ట్ చేస్తుంది, అవుట్పుట్లో 5 వోల్ట్స్ ఇస్తుంది. సో అది నీకు ఈవెన్ డిజిటల్ పిన్ కూడా నీకు గెస్ చేయగలదు. కానీ నీకు లైట్గా వచ్చినప్పుడే తెలియాలి, ఫుల్గా నీకు ఫుల్ స్ప్రెడ్ అయిపోయినంత వరకు నువ్వు వెయిట్ చేయలేవు కదా, అప్పుడు అది పెట్టినా వేస్టే కదా. సో నీకు లైట్గా సెన్స్ చేసినప్పుడు కూడా నీకు తెలియాలి, అప్పుడు డిజిటల్ పిన్ వర్క్ అవ్వదు. లైట్గా కూడా సెన్స్ చేయాలంటే 0 నుంచి 5 వోల్ట్స్ మధ్యన ఏ రేంజ్లో అది సెన్స్ చేసినా ఆ సెన్స్ ఆ ఒక సిగ్నల్ని క్యాప్చర్ చేసుకోవడం అనలాగ్ పిన్ వల్ల మాత్రమే అవుతుంది. ఓకే ఓకే. నెక్స్ట్ డిజిటల్ పిన్ ఏంటంటే ఇన్పుట్ అవుట్పుట్ తీసుకుంటుంది, అంటే నువ్వు ఇచ్చిన ఇన్పుట్ ఐదర్ అది ఆన్ ఆర్ ఆఫ్, ఇప్పుడే చెప్పాను కదా డిజిటల్ అంటే అది ఆర్ ఆల్ ఆఫ్ అంతే, రెండే టాస్క్స్ దానికి. సో అదేంటంటే ఇన్పుట్లో అది ఆన్ అయినా ఆఫ్ అయినా సెన్స్ చేయగలదు, అవుట్పుట్లో కూడా సేమ్ ఇవ్వగలదు. సో అదే పిన్ని మీరు ఇన్పుట్ అవుట్పుట్కి యూజ్ చేసుకోవచ్చు, ఆన్ చేయొచ్చు ఆఫ్ చేయొచ్చు బయట మోటార్ని కానీ బజర్ని కానీ. కానీ మీరు అనలాగ్ పిన్ ఉంది, ఇప్పుడు ఫ్యాన్ స్పీడ్ కంట్రోల్ చేయాలంటే అనలాగ్ పిన్ యూజ్ చేసి కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నారా, అవ్వదు, అది చేయలేదు. అదేంటి, ఓన్లీ సెన్సింగ్ వరకే అది అనలాగ్ కింద వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఫ్యాన్ స్పీడ్ని కంట్రోల్ చేయాలంటే పీడబ్ల్యూఎం పిన్స్ అని ఉన్నాయి కింద, సో ఆ పీడబ్ల్యూఎం పిన్ అన్నది ఫ్యాన్ స్పీడ్ని కంట్రోల్ చేయగలదు, అంటే దాన్నే కాదు ఫ్యాన్ అనే కాదు మోటార్ స్పీడ్ని కంట్రోల్ చేస్తుంది, లేదు బజర్ యొక్క బజింగ్ని అది డిక్రీజ్ చేస్తుంది కావాలంటే ఇంక్రీజ్ చేస్తుంది, లేదు లైట్ని బాగా డిమ్గా కావాలంటే డిమ్గా ఆన్ చేయొచ్చు, లేదు ఫుల్ బ్రైట్నెస్తో కావాలంటే ఫుల్ బ్రైట్నెస్తో ఆన్ చేయొచ్చు. సో అదేం చేస్తుంది, పీడబ్ల్యూఎం పిన్స్ మాత్రమే అవి చేయగలవు, ఆ టాస్క్ పీడబ్ల్యూఎం పిన్స్ మాత్రమే చేయగలవు. మళ్ళీ పీడబ్ల్యూఎం పిన్స్ అనలాగ్ ఇన్పుట్ని తీసుకోలేవు. ఓకే, అది ఇన్పుట్ని డిజిటల్ కింద తీసుకుంటుంది పీడబ్ల్యూఎం పిన్. అది కావాలంటే పీడబ్ల్యూఎం పిన్ గురించి చెప్తున్నాం కదా. సో ఇప్పుడు అది ఫ్యాన్ స్పీడ్ని కంట్రోల్ చేస్తుందని అన్నాను, ఎట్లా కంట్రోల్ చేయగలదు, ఇప్పుడు ఆన్ ఆఫే కదా చేయగలిగేది, పీడబ్ల్యూఎం పిన్ కూడా ఒక డిజిటల్ పిన్నే, అది ఆన్ ఆఫ్ చేయగలదు అంతే. మరి మధ్యలో ఒక స్పీడ్ని కంట్రోల్ చేయాలంటే అట్లాగా, ఇప్పుడు మీరు ఇంట్లోకి వెళ్ళి ట్రై చేయొద్దు, మామూలుగా చెప్తున్నాను, ఒక రెగ్యులేటర్ని ఆన్ ఫుల్ స్పీడ్లో పెట్టి స్విచ్ని ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ చేయండి కంటిన్యూస్గా, ఏమవుతుంది అది స్లోగా తిరుగుతుంది, దానికి పవర్ వచ్చినప్పుడు మళ్ళీ ఆఫ్ చేస్తున్నారు, అది ఆఫ్ ఏ టైం మళ్ళీ ఆన్ చేస్తున్నారు. సో అలాగ ఆన్ టైం పెంచి ఆఫ్ టైం, అంటే ఆన్ 1-2 సెకండ్స్ ఉంచి ఆఫ్ 1 సెకండ్ ఉంచండి, ఆఫ్ చేసి 1 సెకండ్ ఉంచండి, ఆన్ చేసి 2 సెకండ్స్ ఉంచండి. ఎవరు ఇంట్లో ట్రై చేయొద్దు ప్లీజ్. ఓకే, జస్ట్ మీకు అర్థం కావడం గురించి చెప్తున్నా. సో అప్పుడు ఏమవుతుంది, అది ఆన్ టైం ఎక్కువగా ఉంది. నెక్స్ట్ స్లైడ్ పెట్టండి అన్న, నెక్స్ట్ స్లైడ్ పెట్టండి. సో ఇక్కడ చూస్తే మీకు ఈ రెండు చెప్పాను కదా, ఇది జస్ట్ ఆన్ అవుతుంది లేదా ఆఫ్, ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ డిజిటల్ పిన్. అనలాగ్ పిన్ అన్నది 0 నుంచి 5 వోల్ట్స్ మధ్యన ఏదైనా తీసుకుంటుంది, బట్ పీడబ్ల్యూఎం పిన్ మాత్రం ఇట్లా యాడ్ చేస్తుంది. అది ఎట్లా అంటే, ఇప్పుడు 25% ఆన్, మళ్ళీ 75% సారీ ఆఫ్. సో అప్పుడు ఏమవుతుంది, దాని అవుట్పుట్లో వోల్టేజ్ అనేది కంట్రోల్ అవుతుంది, అంటే ఇది జస్ట్ 25% మాత్రమే సిగ్నల్ పంపిస్తుంది, మిగిలిన 75% ఆఫ్లో ఉంటుంది. సో అది మీరు చేయరు, కంట్రోలర్ చేస్తుంది, మీరు దానికి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ బట్టి కంట్రోలర్ అన్నది ఈ రేంజ్లో దాని యొక్క స్పీడ్ని కంట్రోల్ చేస్తుంది. అట్లాగే మీకు ఇప్పుడు సంథింగ్ లైక్ 50-50 ఉంది, అంటే ఏమవుతుంది, అంటే ఒక 3 సెకండ్స్ ఆన్ చేశారు 3 సెకండ్స్ ఆఫ్ చేశారు, సో అప్పుడు ఏమవుతుంది, అది ఒక కాన్స్టాంట్ స్పీడ్లో తిరుగుతుంది. కంటిన్యూస్గా ఆన్ చేసి వదిలేస్తే దాని ఫుల్ స్పీడ్, అంటే దాని ఫుల్ ఎఫిషియన్సీతో అది వర్క్ అవుతుంది. ఓకే, అట్లాగే సేమ్ ఇది ఒక చిన్న డిఫరెన్స్ ఇది. ఓకే, దాని ఆన్ అండ్ టైమ్, అంటే దాని ఆన్ టైం ఆఫ్ టైం డిపెండ్ చేసుకొని దాని యొక్క స్పీడ్ని కానీ దాని యొక్క బ్రైట్నెస్ని కానీ దాని యొక్క వాల్యూమ్ని కానీ మనం కంట్రోల్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఆ త్రీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిన్స్ ఉన్నాయి కదా, అనలాగ్ డిజిటల్ పీడబ్ల్యూఎం. సో అవి అర్థమయ్యాయా? యాక్చువల్గా మీ లెవెల్కి అది అర్థం అవ్వడం గ్రేట్, కానీ అర్థం చేసుకోండి, అంటే జస్ట్ గుర్తు పెట్టుకోండి అంతే. ఈ సిగ్నలింగ్ అవన్నీ మీకు ఇంజనీరింగ్లోకి వెళ్ళిన తర్వాత వచ్చే కాన్సెప్ట్స్ ఇవన్నీ.
ఓకే ఇది ఒక టైప్ ఆఫ్ మైక్రో కంట్రోలర్ సో ఇందాక మీకు చూపించింది ఒక టైప్ ఇది ఇంకొక టైప్ సో మరి ఎందుకు మనకు ఆల్రెడీ ఒకటి ఉన్నప్పుడు ఇంకొకటి ఎందుకు యాంటీ ఫీల్డ్స్లో వర్క్ అవుతుంది అంటే వైర్లెస్ అంటే ఇప్పుడు మీరు ఐఓటీ అంటారు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సో అలాంటి సిచ్యువేషన్స్లో ఇది యూజ్ చేస్తాం సో నార్మల్గా ఇప్పుడు ఇవి ఉన్నాయి సో ఇవేంటివి సంథింగ్ లైక్ స్టాండ్ అలోన్ డివైజెస్ అంటే ఇప్పుడు మీకు కార్ ఉంది ఆ కార్లోనే సెన్సార్స్ ఉంటే అన్ని కార్లోనే ఉంటాయి సో కార్ మూవ్ అయితే అది మూవ్ అవుతుంది దాంతోపాటు సో దానికి వైర్లెస్ కనెక్షన్ ఏం అక్కర్లే అదే ఇప్పుడు మీరు ఆర్మీ సంథింగ్ లైక్ వార్ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు మీరు ఒక దగ్గర కంట్రోల్ రూమ్ ఉంటుంది దాన్ని బట్టి మీరు స్కాన్ చేయాలి ఇందాక మనం చెప్పినట్టు ల్యాండ్ మైన్స్ని స్కాన్ చేయాలి మనం సో అప్పుడు మీరు అక్కడికి వెళ్ళడం వేస్ట్ సో మీకు అక్కడి నుంచే ఇన్ఫర్మేషన్ అనేది మీ యొక్క కంట్రోల్ రూమ్కి కావాలి సో అలాంటి అలాంటి టైంలో ఇలాంటి ESP8266 అన్న వాడతాం నెక్స్ట్ అన్న సో దీనికి కూడా సేమ్ ఇది పిన్ అవుట్ అంటాము సో ప్రతిదానికి పిన్ అవుట్ ఉంటుంది సో ఆ పిన్ అవుట్ని బట్టి ఏది 5 వోల్ట్ ఏది విఇన్ ఏది గ్రౌండ్ ఏది ఇన్పుట్ అవుట్పుట్ పిన్స్ అన్నది మనం డిసైడ్ చేసి వాడతాం నెక్స్ట్ స్లైడ్ అన్న నెక్స్ట్ స్లైడ్ నెక్స్ట్ సో ఇది ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఇంతవరకు కోడింగ్ కోడింగ్ సాఫ్ట్వేర్ అని అన్నాం కదా సో ఇది లాస్ట్ స్లైడ్ ఇది సో ఇదేంటి అంటే ఇప్పుడు ఈ కంట్రోలర్స్ని కోడ్ చేయాలి అంటే ఒక ప్లాట్ఫామ్ ఉండాలి ఏంటి ఇప్పుడు మనం జస్ట్ వర్డ్లోని కోడ్ చేసి దానికి ఇచ్చేస్తే అవుతుందా దానికి అవ్వదు సో దానికంటే ఒక సాఫ్ట్వేర్ ఉండాలి సో ఐడినో ఐడి అనేది ఒక సాఫ్ట్వేర్ సో ఆ సాఫ్ట్వేర్లో కొన్ని సింటాక్సెస్ ఉంటే దాన్ని మనం తర్వాత చూద్దాము సో ఆ సింటాక్స్ని బేస్ చేసుకొని కోడ్ చేస్తే కంట్రోలర్స్ అనేది వర్క్ అవుతుంది అంటే ఇన్పుట్ ఏం తీసుకున్నాము అవుట్పుట్ ఏం కనెక్ట్ చేస్తున్నాము మధ్యలో ఏం చేయాలి సో అదంతా కోడింగ్లో మనం చేయాలి ఓకే అదంతా ఈ సాఫ్ట్వేర్ చూసుకుంటుంది సో ఇప్పుడైతే థియరీ ఇంతే చాలా ఎక్కువ చెప్పాం మనం అంటే బాగా డీప్గా వెళ్ళాము ఇప్పుడు థియరీ అంటే ప్రాక్టికల్గా చూద్దాం కొన్ని ఓకే థమ్స్ అప్ ఎవ్రీబడి ఓకే డన్ సో ఓకే యాక్చువల్గా ఇప్పుడు మీ అందరి దగ్గర కిట్స్ కింద బేసెస్ ఉన్నాయి కదా ఓకే ఒక స్టూడెంట్ లేదండి ఒక్కొక్క బ్యాచ్ నుంచి ఒక స్టూడెంట్ మాత్రమే ఓన్లీ వన్ ఫ్రమ్ ఎ బ్యాచ్ నో కిట్ ఓపెన్ చేయండి ఒకసారి వన్స్ ఓపెన్ ఆల్ యువర్ కిట్స్ ఐ జస్ట్ షో యూ ద కాంపోనెంట్స్ వాట్ ఆర్ ఇన్సైడ్ ఇట్ ఓకే ఐస్ టువర్డ్స్ ద స్టేజ్ Eyes towards the stage. Okay, do you have this type of packet with screws and nuts? You can just put all the things out. Just put all the things outside. Take out the packet with the screws. Only one student. Only one student handle the kit. Okay, do you have this type of packet with screws and nuts? Okay, with the help of this you need to place the component on the base. Okay, you can see the base with holes. Okay, one person guide them how to screw it up. Okay, because some small guys are also there in every batch. Okay, one guy just take some power supply board. Harsha, come here. You can see written on it. You can see the words written on it, power supply board. Okay? Okay, you just screw in it to the base. You fix it to the base. With the help of screw and nut. Take one screw and one nut. Just place it, tighten it. Just don't tighten it too hard. Just place it and just fix it, that's all. Don't tighten it too hard. Do not tighten it hard. The bigger word, power supply, that one. That one. Okay. Yes, ma'am. Okay, sit na. One sit, I'll guide you. Once this step is completed, please tell me.
show me. That's it. That's all. Do it slowly, it's no hurry. Do it slowly. Just put the net to it. Small net will be there inside that packet. Net will also be there, ma'am. Any problem? That's all. Is everyone able to fix that? All the batches? Any doubts in any batch? Not done. IR sensor. Ma'am, no need. Take out the IR sensors. Actually, just don't be hurry or don't be confused. Just you, if you just check out one each single board, you'll find out. Okay, I'll come. Leda akkadiki vellipothanu sir. అక్కడికి వెళ్ళిపోతాను ఇక్కడ ఉన్నారు మరి మీరు ఎక్కడ ఉన్నారో కన్ఫ్యూజ్ అవుతుంది. డిడ్ యు గైస్ స్పాట్ ఐఆర్ సెన్సార్? ఓకే, నౌ ఫిక్స్ దట్ ఆల్సో టు ద బోర్డ్. ఎనీవేర్ మ్యామ్, ఇట్స్ అప్ టు యూ. యాక్చువల్లీ వాట్ దిస్ ఐఆర్ సెన్సార్ విల్ బి డూయింగ్, guys, did you pick up the IR sensor in your kit? Okay, what is the use of this IR sensor? Sense the yes, it senses the object, not the light. It's an IR, so it senses the object in front of it. Okay, did you fix that? Ma'am, okay, if everybody completes, just put this buzzer in your kit. Buzzer, it's not a problem. All of you, all the batches, have you fixed all the three boards? Done. Okay, so okay, now you can see this barrel jack cable, white color cable. Okay, so if anyone is having fear, just don't be feared, because this is just a 5 volt power. Just open that wire. Okay. Why are we using this wire?
Actually, if you see this power supply board, all of you, silence. Silence. Guys, silence. 1, 2, 3, eyes on me. Look towards the stage. Just don't connect. Disconnect it. And minus on the buzzer board. Okay? And what did you find on your sensor? What is it written on the terminal? Okay. What observe Andrila chudandi? So ee screw లేదు సార్ ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి చెప్తాను ఇలా కంటిన్యూ చేసాను. సో ఇక్కడ చూస్తే మీకు ఇక్కడ చూడండి ప్లస్ మైనస్ ఉందా? సో ప్రతి దగ్గర ప్లస్ అండ్ మైనస్ ఉందా? సో ఫస్ట్ నేను ఏం చెప్పాను, ప్లస్ చేయమన్నాను కదా. సో ఇక్కడ చూస్తే ఓపెన్ అండ్ క్లోజ్ అవుతుంది చూడండి. సో ఒక డైరెక్షన్లో తిప్పితే ఓపెన్ అయిందా క్లోజ్ అయిందా? కిందకు వచ్చిందా పైకి వెళ్ళిందా? పైకి వెళ్ళిందా? ఇప్పుడు కిందకు వచ్చిందా? సో కిందకంటే ఓపెన్. సో ఓపెన్ చేసి ఈ నీడిల్ ఉందా, ఇది దీంట్లో పెట్టండి, తర్వాత క్లోజ్ చేయండి. సో ఇప్పుడు అది కాంటాక్ట్ అయింది. సో నువ్వు మీరు ఇప్పుడు ఏం చేశారు, బ్యాటరీ ప్లస్కి కనెక్ట్ చేశారు ఇది. ఓకే డన్. సో అన్నీ అలాగే చేయాలి. నెక్స్ట్ చెప్తాను, ఇప్పుడు అప్పుడే కాదు, నెక్స్ట్ స్టెప్లో. గైస్ ఆల్ ద బ్యాచెస్ కంప్లీటెడ్ కనెక్టింగ్ ప్లస్ టెర్మినల్ టు ద 5 వోల్ట్. ఇప్పుడు ఇక్కడ కనెక్ట్ అయ్యింది. సార్ ఐఆర్ సెన్సార్ బజర్ టు ద ఓపిస్ ప్లస్. ఎవరు చేయాలి?
సో ఆటోమేటిక్గా ఈ యొక్క డివైస్ యూజ్ చేస్తే ఆటోమేటిక్గా అదే పంపిస్తుంది. సో దాంట్లో మనం ఏం యూజ్ చేసాం, ఇది ఏంటని చెప్పాను నీకు, ఇక్కడ చూడు, ఇక్కడికి వచ్చి ఇక్కడ వచ్చేది అన్న, ఇప్పుడు ఫ్రీగా చెప్పు పర్లేదు, ఇదేంటిది సెన్సర్. ఓకే, సో సంథింగ్ లైక్ యాక్సిడెంట్ ఏదో అయ్యింది, ఏమని చెప్తారా? సో ఇక్కడ యాక్చువల్గా ఈ టిల్ట్ అన్నది అక్కడ డిటెక్ట్ అయింది అనుకో, ఆటోమేటిక్గా నీ మొబైల్ అంటే నీ కాదు మీ పేరెంట్స్ మొబైల్కి లేదు సమ్ వేరొకరి మొబైల్కి వెళ్ళిపోతుంది, ఎలా వెళ్ళిపోతుంది. ఓకే, ఇంకా సన్లైట్ పడుతుంది కాబట్టి అది కూడా డిటెక్ట్ అయిపోతుంది. ఒకసారి కవర్ చేయండి, అక్కడ సన్లైట్ కవర్ చేయండి. ఇది ఆన్లైన్
అంటే సమ్మోటర్ అనేది వాటర్. సో ఇది తీసుకొని నువ్వు డైరెక్ట్గా సమ్లో పెట్టేస్తే తీసుకుని వెళ్ళి సమ్లో పెట్టేస్తే అది వాటర్లో పెట్టేస్తే ఇది నుంచి అవుట్లెట్ నుంచి వాటర్ కంటిన్యూస్గా ఉంటుంది. అండ్ ఈ యొక్క ఈ పైప్ని తీసుకునే నువ్వు దేన్ని కనెక్ట్ చేస్తావు ఒక సర్వ మోటార్ కనెక్ట్ చేస్తాం అనుకో అది ఏం చేస్తుంది జీరో నుంచి సో స్ప్రింకిల్ చేస్తాం ఓకే ఎట్ సైడ్ అంటే త్రీ సెన్సర్స్ పెట్టుకుంటా ఎట్ సైడ్ అయితే నీకు ఫ్లేమ్ ఎక్కువ డిటెక్ట్ అవుతుందో అట్ సైడ్ నువ్వు ఆ సర్వ మోటార్ అట్ సైడ్ ఆపరేట్ అయ్యేలాగా నువ్వు చూసుకుంటావు యాక్చువల్గా బ్లూటూత్ కనెక్ట్ అవుతుంది అనమాట. సో మనం బ్లూటూత్ ముందు పేర్ చేయాలి యాక్చువల్గా నేను రోబోటిక్స్ టీచ్ చేస్తూ ఉంటాను రోబోటిక్స్ ఐఓటీ అది ఫస్ట్ స్టాండర్డ్ స్టూడెంట్ నుంచి పీజీ లెవెల్ వరకు కూడా బేసిక్స్ చెప్తూ ఉంటాము. సో ఈరోజు ఈ స్కూల్లో సంథింగ్ లైక్ ఒక చిన్న వర్క్షాప్లా కండక్ట్ చేశాము. సో దాంట్లో బేసిక్ సెన్సార్స్ అంటే ఏంటి సో అసలు సెన్సార్స్ అంటే ఏంటి వాటితో మనం ఏం చేయొచ్చు అన్నది నెక్స్ట్ అలాగే కొన్ని డెమో రోబోట్స్తో వర్క్ చేయించాము. సో సంథింగ్ లైక్ లైన్ ఫాలోవర్ అని ఆబ్స్టికల్ అవాయిడర్ ఆబ్స్టికల్ ఫాలోవర్ వార్ఫేర్ రోబోట్ యాక్సిడెంట్ అలర్ట్ సిస్టమ్. సో ఇట్లాగా కొన్ని తీసుకొని వచ్చి వీళ్ళకి చూపించాము అట్లాగే బేసిక్ కాన్సెప్ట్స్ కూడా చెప్పాము కొన్ని. ప్రేక్షకులు అందరికీ నమస్కారం. నేను స్టెప్పింగ్ స్టోన్ స్కూల్ తాతలి తణుకు ప్రిన్సిపాల్ని. ఈరోజు ఈ స్కూల్లో రోబోటిక్ వర్క్షాప్ కండక్ట్ చేశాము. ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్కూల్లో ప్రాజెక్ట్ ల్యాబ్ అని ఒకటి ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఏదైనా ప్రాజెక్ట్ చేయమన్నా ఏ సైన్స్ ఫేర్కి తీసుకెళ్ళాలి అన్నా యూట్యూబ్లో వీడియోస్ చూసి దాన్ని తయారు చేస్తూ ఉంటారు పిల్లలు. అలా కాకుండా క్రియేటివ్గా వాళ్ళంతటి వాళ్ళు ఒక ఓన్గా ఒక ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఎదుగుతూ ఒక న్యూ ప్రోడక్ట్ని రెడీ చేయాలనే ఉద్దేశంతో ఆ ల్యాబ్ ఇన్స్టాల్ చేసాం. దానికి పిల్లల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం అసలు బేసిక్స్ ఏంటి అని తెలియడం కోసం ఈ వర్క్షాప్ని ఈరోజు కండక్ట్ చేసాం. దీంట్లో భాగంగా హర్ష గారు అని వచ్చి మా పిల్లలందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. దీనిలో లైన్ ఫాలోవర్స్ అబ్స్టాకిల్ డిటెక్టర్స్ ఆమ్ రోబోట్స్ ఇంకా డిఫరెంట్ రోబోట్స్ అన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళతోటి చేయించారు. పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా
లెర్న్ విత్ జాయ్ అనే కాన్సెప్ట్ తోటి రోబోట్స్ కూడా వాళ్ళు చిన్న చిన్న రోబోట్స్ని కూడా తయారు చేసి డిస్ప్లే చేశారు పిల్లలందరూ. ఇది ఇలా హర్ష గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు పిల్లలందరికీ, దాని టైంకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అంటే క్రియేటివిటీ అంటే ప్రజెంట్ ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ క్రియేటివిటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది. మార్క్స్ ర్యాంక్స్ అనే దానికన్నా స్కిల్ ఇంప్రూవ్ చేయాలి అనే ఉద్దేశంతో పిల్లలకి ఫర్దర్గా వాళ్ళ ఫ్యూచర్లో ఉపయోగపడేలాగా, క్రియేటివ్ జాబ్స్కి ఉపయోగపడేలాగా పిల్లల్ని ప్రిపేర్ చేద్దాం అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ ల్యాబ్ అనే పెట్టడం జరిగింది. దానికోసం ఫస్ట్ అడుగుగా ఈ రోబోటిక్ వర్క్షాప్ మనం ఈ స్కూల్లో నిర్వహించడం జరిగింది. దాన్ని చాలా చక్కగా పేరెంట్స్, మా స్టాఫ్ మెంబర్స్, హర్ష గారు వీళ్ళందరూ సపోర్ట్ తోటి విజయవంతంగా కంప్లీట్ చేశామని తెలియజేసుకుంటున్నాను.